పొగ త్రాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. భయంకరమైన అనారోగ్యం. రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. జీవితకాలం మనచేత శుద్ధి కొట్టించుకొని మనల్నే నవ్వించి ప్రస్తుతం ప్రమోషన్ వచ్చి భగవంతుడి చేత శుద్ధి కొట్టించుకోవడానికి పరలోకయాత్ర చేసిన శుద్ధివేలు బాబాయికి మరలా నవ్వించే జన్మే రావాలని ఆశిస్తూ తల్లిలేని పిల్లాడు అవడం వల్ల నేను బిజీగా ఉండడం వల్ల వాడి మీద ఫోకస్ చేయలేకపోయాను. కానీ ప్రపంచంలో తన్ని ఏదో ఒక ఆస్పెక్ట్లో నంబర్ వన్గా చూడాలని నా కోరిక. మీరు అతన్ని అలా తయారు చేయగలరని నేను నమ్ముతున్నాను. జాగ్రత్త సుకుమార్. ఈ ప్రపంచంలో గెలవాలనుకున్న ఏ మనిషికైనా 3 స్థానాలున్నాయి. వాటిలో నీకేది కావాలి? ఫస్ట్ వన్, సెకండ్ వన్, or third one? Which one? What? Urgent, sir. Sukumar, jeevithamlo success aina evaraina naalugu perlu cheppu. Megastar Chiranjeevi, Sachin Tendulkar, Bill Clinton, inka Bill Gates. Good. But why? Endukani ee list lo mee nana peru gaane naa peru gaane ledhu. Ee prapanchaniki kavalsindi విజేత మాత్రమే. బోర్డుపైన వాడు కాదు, విజేతల్ని మాత్రమే ఈ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. అందుకే నువ్వు సక్సెస్ సాధించాలంటే చంపు లేదా చచ్చిపో. నాకు మాయ అంటే ఇష్టం, ఎందుకంటే ఆవిడ మొహమే నాకు ఎక్కువ గుర్తుంది కాబట్టి.
ఫాదర్ నన్ను కన్నాడు కాబట్టి నాకు లగ్జరీస్ ఇచ్చాడు అదే నా వాచ్మెన్ నా అవసరాలు తెలుసుకొని నాకు హెల్ప్ చేశాడు సో ఐ లైక్ మై వాచ్మెన్ ఎవరైనా బ్రిడ్జ్ నుంచి కింద పడుతున్నాడు అనుకో నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే ఆ దెబ్బల నుంచి వాడు రెండు మూడేళ్ళ రికవర్ అయిపోతాడు అదే ప్రేమలో పడ్డాడు అనుకో లైఫ్లో రికవర్ కాలేడు సో ఐ హేట్ లవ్ ఇంత చిన్న వయసులోనే బెస్ట్ సీఈఓగా గుర్తింపు రావడానికి కారణం కెరీర్ లైఫ్ టైమ్ ఇస్ క్యాష్ అనుకోడు స్పీడ్ కలదామా ఓకే ఇంత పెద్ద సెలబ్రిటీ కదా మీరంతే అమ్మాయిలు పది చేచిపోతారేమో ఓ అదా డోంట్ లుక్ అట్ హిమ్ హలో ఇడియట్ ఫాలో కరక ప్రేమ నాతోనా హలో హలో ఎవ్రీవన్ దిస్ గర్ల్ ఇస్ ప్రపోజింగ్ మీ ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంట చూడమా ఒక మగాడు ఆడదాని ఇక్కడ ఐ మీన్ ఎక్కడైనా చూడొచ్చు అదే ఆడిది మగాడు ఎక్కడ చూస్తుంది తెలుసా ఇక్కడ చూస్తుంది ఎందుకంటే అక్కడ పర్స్ ఉంటుంది కాబట్టి నీకు ఒకటి చెప్పునా ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుంది అనేది పాత మాట కానీ సక్సెస్ అయిన మగాడు వెనకాల మాత్రమే ఆడది పడుతుంది అనేది నా మాట ఇదే నేను దగ్గర అయితే నన్ను ప్రేమించేద్దాం అక్కడ ఆగు నీతో తిరిగి వదిలేసాను అనుకోని నన్ను విలన్ గా నిన్ను సింపతిగా చూస్తారు ఈ జనం ప్రేమ పెళ్లి స్కామ్ అందులో మన పడం బిల్ కట్టు చెయ్యి ఎందుకంటే నీ పని మీద వచ్చాను కాబట్టి ఏంటి ఏడుస్తున్నావా 5 యూరోస్ కట్టమంటే ఏడుస్తున్నావు రోజుకి 2500 యూరోస్ సంపాదించేవాడిని ఫ్రీగా కొట్టేద్దాం అనుకుంటున్నావా వస్తారు వస్తారమ్మా ఫ్రీగా వస్తారు ఎనీ క్వశ్చన్స్ ఇండియాలో రిలేటివ్స్ ఉన్నారా ఉంటే మెరుపుదైనా వెళ్ళారా ఐ థింక్ హ్యూమన్ రిలేషన్స్ అని ఎకనామిక్ రిలేటెడ్ నమ్ముతాను అక్కడ నాకు రావాల్సిన ఎకానమీ లేదు సో ఇండియా వెళ్ళ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాయి ఎవరు లేరేంటి Hey, what is this? What's happening here? I celebrate. Just shut up. Celebrity ayindi nenu, meer kaadu. Nannu aadarshanga teeskunte mee purse lo pettukondi. Naa photo. Ante gaani office time waste cheyakandi. Work, work, work. Ante kaadu. Mana company ki raabothunna prestigious project ki sambandhinchina meeting next week. Daniki evaru attend kaakapoyina fire. Mari nuvu aithe? Good question. Hey, get the papers. Yeah, it's okay. See these orders. ఈ మీటింగ్ కి సుకుమార్ అటెండ్ కాకపోయినా అతను ఉద్యోగం నుంచి పీకేమని సీఈఓగా ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను కొలీగ్స్ తో ఇలా బిహేవ్ చేస్తే నెగటివ్ రిజల్ట్స్ రావా ఏమయ్యా సంజయ్ దత్ ఫ్రమ్ నార్త్ ఇండియా అసలు ఆ రామానుజన్ నీ గురించి చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడాడు ఇన్జమామూల్ హక్ లాగా 10 రోజుల్లో చేయాల్సిన ప్రాజెక్ట్ 20 రోజుల్లో చేస్తా ఉంటగా స్లోగా రోసుకు బై రామానుజన్ వాడే క్రమ శాస్త్రి ఏ గవాస్కర్ నిజమా మీకు తెలుదా బై 9 డేస్ అనే వర్క్ చేస్తా మీకు తెలుదో ఎన్నయ్యా రామానుజన్ ఫ్రమ్ సౌత్ ఇండియా నువ్వు పనుల జిడ్డుగాడు అన్నాడయ్యా సంజయ్ దత్ వెంట ఇంత ప్రాజెక్ట్ నేను ఇంకెవరికైనా ఇస్తా ఎనికే అసలే అర్జెంట్ 1 వీక్లో అప్పుడియా ప్రాజెక్ట్ వాళ్ళిద్దరికి ఇచ్చేసాం ఇంకా 25 రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత మాత్రం సుబ్బారావు గారికి చెప్పు మనవాడే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే ప్రపంచంలో ఏ ఈగో లేకుండా అందరినీ కలుపుకుపోతాడు ఓకేనా అతనికి తెలిసిన మాస్టర్ ప్లాన్ డివైడ్ అండ్ రూల్ నా గురించి బాధ్యమైంది అనుకుంటాను అర్థమైంది అయిపోయిందా నీ ఇంటర్వ్యూ డోంట్ వేస్ట్ మై టైం వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రీ టైం లో మీరేం చేస్తారు ఫ్రీ టైం లెఫ్ట్ రైట్ ఆలోచిస్తే బెటర్ గెలిచే ఛాన్సే
से मारो मारो ए लक्ष्य नहीं ना दिल से यारो यारो ओ बेबी ना लोकम ना देले आलोकम लो मजा ने मेरुले बिंगी बिंगी बड़ी मो दिस बीट्स गोना मेक यू फ्लो मूव योर बॉडी टू द बीट चेक इट बीट వాళ్ళందరినీ తనకి దూరం చేసి పూల్లో తిరిగే మీ అమ్మని ఇలా రాళ్ళలో పడుకోబెట్టాను. నా ప్రేమే నేను ఇలా ఒంటరివాడిని చేసిందేమో. మీ అమ్మ నాకు ఇచ్చి వెళ్ళిన వీరెండు తన జ్ఞాపకాలని నిన్ను తనకంటూ ఏమైనా ఉన్నాయంటే మీ అమ్మమ్మ మీ మావయ్య మొన్న ఈ మధ్య మీ మావయ్య యాక్సిడెంట్లో పోయాడంట. మీ అమ్మమ్మ ఒంటరి అయిపోయింది. నాకా వెళ్ళటానికి అర్హత లేదు. నువ్వు ఒక్కసారి వెళ్ళొస్తావా? వాళ్ళతో నాకు ఏ రిలేషన్షిప్ వద్దు. సర్లే, నీకు ఇష్టం లేనిది ఏది నీ ముందుకు తీసుకురాను. అయితే నువ్వు కూడా వెళ్ళిపోయి నుంచి. మీ అమ్మకి ఇష్టమైంది ఏది నేను వదులుకోను, ముఖ్యంగా నిన్ను. కానీ ఆ పెద్ద ఆవిడ, ఆవిడకంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి. ఏంటో అవి? కొన్ని రోజులు ఈ జాబ్ కంటిన్యూ చేసి నా సొంత ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడుగు. చూడు శ్రీనివాస్, నీ అడుగులు నాకొద్దు, నా అడుగుల్లో నేను నిలబడతాను. మరి మీ అమ్మ సంగతి? చావను చావను చావను. ఎక్కడ చచ్చాడు? ఫైన్ బాబాయ్, హౌ ఆర్ యూ? ఇంగ్లీష్ చెప్పు బాబాయ్. యా, వెళ్దామా? బ్యాక్ మేనేజర్ దగ్గరికి కదా. లెట్ అస్ రిటర్న్ కమ్ ఆన్. హాయ్ హాయ్, ఐ యామ్ శ్రీనివాస్ రాజు. యు వాంట్ టు సెల్ యువర్ మొత్తం ప్రాపర్టీ? హోల్ సేల్ ఐ సోల్డ్. ఐ సెల్ బెటర్. మదర్ ప్రామిస్ గుడ్ డీల్. నోటిఫ్ ఆల్సో వర్త్ మ్యాన్. కూర్చోరా. హాయ్, దిస్ ఇస్ సుకు సుకుమార్ అండ్ ఐ కేమ్ రిగార్డింగ్ మై ప్రాజెక్ట్. ఇట్స్ ఓకే, కెన్ ఐ? షూర్. థ్యాంక్ యూ మిస్టర్ సుకుమార్. యువర్ ప్రాజెక్ట్ ఇస్ ఎక్సలెంట్ బట్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యూ హ్యావ్ టు డిపాజిట్ హాఫ్ మిలియన్ యూరోస్. డబ్బులు డబ్బులు వెళ్తానడరా. కాదా? రియలీ? ఎస్. ఇస్ దేర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్? నో ఛాన్స్. ఐమ్ సారీ, యూ కెన్ ప్రొసీడ్ సమ్వేర్. ఇంతకు ఏమంటున్నారు రా పిల్లిగడ్డ మోడు? రైట్ పిచ్చడు, ఇంగ్లీష్ తెలియకుండా యూరోప్లో ఎలా చేస్తున్నారా వ్యాపారం? కను చూపు మేరే వరకు కనిపించే ల్యాండ్ అండర్ మై గోల్డ్ ల్యాండ్. హియర్ ఎయిర్పోర్ట్. నో కమ్. హియర్ రైల్వే స్టేషన్. అబ్బే, నో కమ్ నో కమ్. ఐ టెల్ హియర్ కాలేజ్ మాల్ సినిమా థియేటర్. నో కమ్. మదర్ ప్రామిసెస్. నో కమ్ నో కమ్. దెంది దిల్. అబ్బ, నువ్వు సల్లగా ఉండరా? అబ్బ, ఎంత తెలుగుటా ఉన్నా, నువ్వు సల్లగా ఉండరా? ఫ్లాష్ బ్యాక్ అయింది. అదే రాజా, అవన్నీ ఉన్నాయంటే ఆ గందరగోళంలో బతుకుతామని మనోళ్ళు ఉంటారు. అవేమీ లేవంటే ప్రశాంతంగా బతకచ్చని వీలుగా ఉంటారు. చెప్పుకో, ఇది నా విక్టోరియా సీక్రెట్. విక్టోరియా ఏమన్నాడో? మన ప్లాన్స్ ప్రాజెక్టులు చూస్తే షాక్ అయిపోతున్నాడా? వాళ్ళకి మన డిపాజిట్ చేసిన 100,000 చాలా అంట. 5,00,000 ఈ రోజు చేస్తానే, మన అడిగిన 40 crore మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇస్తామంటున్నారు. ఇచ్చేద్దాం, కోట్లు వస్తున్నాయి. ఏంటి ఇచ్చేది? ఇప్పటికే ఇలాంటి ఎదలు, ఐ మీన్ ఇలాంటి ఫ్రెండ్స్ అడిగి తీసుకోమాట. తుచ్చుప్రే, మరి ఇప్పుడు ఎలా? ఇంకా 3 crore కట్టాలి, లేదా నేను పనిచేస్తున్న కంపెనీ షూరిటీ అయినా ఇవ్వాలి, అప్పుడే మన లోన్ శాంక్షన్ అవుతుంది. చెప్పిద్దాం. నన్ను వదులుకోవడానికి నా బాస్ ఇష్టపడ్డు, నాకు తెలిసి నాకు షూరిటీ ఇవ్వడం. చెప్పిద్దాం. కైసాభయ్య, శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాస్, ఈ రోజు టెనికాస్ బ్యాంక్ పని ఫినిష్ చేయాలి. హాయ్, బాక్లిస్ మేనేజర్. తెలుసురా, నా ఓల్డ్ కస్టమర్. రిమెంబర్ లాస్ట్ ఇయర్ ఐ సోల్డ్ యువర్ డాటర్. గుడ్ డీల్. డు యు హావ్ ఎనీ షూరిటీ? షూరిటీ ఎవరు? నో. కెన్ యు మదర్ కంపెనీ ఇంట్రోడ్యూస్ యు? కంపెనీసి మదర్కి కంపెనీ మట్టుందా? అవన్నీ పెట్టుకోకరా. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. బికాజ్ ఐ యామ్ సారీ, దెన్ ట్రై అనదర్ బ్యాంక్. మాలమే
वो नहीं मिलता। प्लान मेरा है, एग्जीक्यूशन भी मेरा है, तुम। चिप श्रीनिवास। हाँ सुकु, वो कसारी का मंदिर के। शट अप। ना प्रॉब्लम्स ना कुनाई। चला चला। डोंट इरिटेट मी, ओके? आई कॉल यू लेटर। He was suddenly upset. Fever, high BP. Doctor, what should do? Sukumar, okka sari mee amma chusra ra. Paapam ra. Entry time lo. Nee career gate paalu chani padin Sukku. Life lo fail ayyadani suicide chesukunnadanta. Vaalla family members chepparu. Sorry. షూరిటీ ఏమో గానీ షూర్ గా డబ్బులు వచ్చే ఛాన్స్ ఒకటి దొరికింది. ఏంటిది? బ్యాంక్ మేనేజర్ లైన్ లో పెట్టు. Yes, Sukumar. ఆ మరియా అర్జెంట్ గా ఇండియా టికెట్స్ బుక్ చేయి. Yes, sir. అక్కడ నేను వెళ్ళాల్సిన స్టేట్ విలేజ్ అడ్రస్ అన్ని కన్ఫర్మ్ చేయి. వన్ వీక్ లో మీటింగ్ టెర్మినేషన్ కొడుతుందిగా. తెలుసులే పో అమ్మా. రే మా బామ్మర్ది పైడ్రాజ్ వాకప్ చేశాడంటరా అక్కడ. నువ్వు 150 crore ఆస్తికి వారసుడు అంట. వెళ్ళిపోరా ఇండియా, వెళ్ళిపో. పైడ్రాజ్ గారు వస్తాడు, వాడు అక్కడ తోపరా, వాడిని ఆస్తులన్నీ అమ్మి పెడతాడు. నా ఆస్తులన్నీ అమ్మి నాడే కదా, బామ్మర్ది నమ్మా కదా, వెళ్ళిపోరా నీ డ్రీమ్స్ అనే కల్లేపోతే. Yes. చూడాలి కదా ఆడ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఎగురుకుంటూ ఆడే. మనసులను వేలి మాటలను వేలి కనులను వేలి కలలను వేలి తలపే పాటలు పాడేని నీ పేరు వింటే తనువే నాట్యం చేసి
ఏంటి మన అవగ్రహాలు పాట పాడా భయపడ్డారా? వాళ్ళ అమ్మ చివరి రోజుల్లో వాడు పక్కన లేడు, అందుకే ఎవరైనా అమ్మ అంటే వాడికి అమ్మ గుర్తొచ్చి పాటలు పాడేస్తుంటాడు. సిల్లీ ఫెల్లో. రాతి ఖైదు నుంచి రాతి రేణ మించి నడిచుచ్చిరాడు, మిమ్మల్ని పించి మించి నలగకుండ పుంచి నడయాడిని. పిల్ల ద్రోవి కాని పిల్ల మోవి ఏని వడి నీది లేదు, వేళ కాని వేళ వేచి చూడమంటూ వేధించని. కళ్ళద్దాలు నప్పలేదు, నాకు నొప్పితే ఒగ్గే నన్ను గీ అంటావా? వెల్కమ్ టు విలేజ్ డస్ట్ డస్టా నిద్రుకుంటా. నో 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 నో, ఐ దుమ్మెం కట్రావు, ఎస్విఆర్ సెండింగ్ ఐ కమింగ్. కార్ మీ కోసం తెచ్చాను షా. నాకు అలవాటు ఉంది, నా కార్లో నేను తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. ఫాలో మీ షా. సార్ ఈ కనిపించే గ్రీన్స్ అన్ని అండి మన ఫీల్డింగ్స్ ఏనండి. ఫీల్డింగ్ సార్? ఫీల్డింగ్ సార్, పెన్షన్ వేసి లూజ్ కి ఇచ్చారు. ఇది అసలు తెలుగేనా? ఫీల్డింగ్ పెన్షన్ లూజ్ ఇదేదో వినడానికి ఇంగ్లీష్ లా ఉంది. అదే సార్, పొలాల్లో గొడ్డు గోద రాకుండా చుట్టూ తేగ జుట్టి లూజ్ కి ఇచ్చారు సార్. యు మీన్ ఫెన్సింగ్? కరెక్ట్. మై గాడ్, లూజ్ అంటే లీజా సార్? నీకు కూడా వల్ల ఇంగ్లీష్ వచ్చేసింది సార్? రాలేదు, వచ్చింది పోయింది. ఏ కంట్రీ మ్యాన్ ప్రశాంతంగా ఉన్న ఊరిలో నగరంలో చాలా కాలం తర్వాత అడుగు పెట్టాడు. పాపల వృద్ధుల ఆక్రందనలతో ఆ ఊరే వణికిందా. భలే ఫాస్ట్ ఫింగరింగ్ రాని ఇది. తుడమన్నారు తొందర తుడిచేచా. తొందరగా గురుగారు దీన్ని తొందర తుడమన్నారు తొందర తుడిచేచా. భలే తుడిచేసావురా. వర్ధరామ్ గారు మనవడు వచ్చాడురా. ప్రాంప్టింగ్ అనమాట, ప్రాంప్టింగ్ అంటావా? ఇదిగో ఇది బట్టి పెట్టావు, ఎలాగ వచ్చే దగ్గర రాదు నువ్వు. అరే అందరు రెడీ అవుతారా? వెంకటరావు గారు రెడీ, నాటకానికి లేట్గా వచ్చేవాడు రా. షిట్, ఆ హాఫ్ తెలుగు అని పంపించకపోతే మీరెవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చుగా. లెఫ్ట్ రైట్ అన్నాడు, ఓల్డ్ పట్టుకాడు. ఇంతకే మేకప్ వేసుకొచ్చావా? ఇప్పుడు వేసుకుంటావా? మేకప్ నీకేమైనా పిచ్చాయా? ఆయనకి వినపడదు, చెవుడొచ్చి మూడేళ్ళు అయింది. అన్నా మిషన్ పెట్టుకోవచ్చుగా. ఎవరు అనుకుంటున్నావు? సుకుమారు, మన వర్ధనం మనవడు. సుకుమారా, పెద్దోడైపోయాడురా. నేనేన్నారు, మా నాన్న ఎస్విఆర్, మా తాత పద్యాలు గోపాల్. ఈయన కూడా ఆర్టిస్ట్ పేరు ఏదైనా పెట్టాల్సిందే. మిస్టర్ బీర్ మొహం ఒకటి అంటే వీళ్ళ నాన్న చిరంజీవి ఏమో, కానీ మా నాన్న కాదుగా. అంటే వీళ్ళ నాన్న ఆర్టిస్ట్ కాదని అర్థం. అబ్బా ఆపన్ మీ డ్రామాలు, అయినా ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్, ఎవరైనా వస్తారా డస్ట్ కానీ తీసుకెళ్ళాలా? పెద్దోడైపోయాడు. నేను అదే చెప్పానుగా, నేనన్నది ఇంకో రకంగాలే. ఓహో పెద్దమ్మా, నీ మనవడు సుకుమారుడు వచ్చాడు, ఇప్పుడన్నా బయటికి రా. ఇన్నాళ్ళకా కిట్టమ్మా నువ్వు నన్ను చూడటానికి వచ్చేది, మీ అమ్మ నువ్వు నన్నెందుకురా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా? మా అన్నయ్య ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను.
మీ అత్త మీ పెద్దమ్మ ఆవిడకి పిచ్చి అన్నారు ఎవరు మీరు తప్పుకోండి అబ్బో 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 కిట్టమ్మ ఎంత పెద్దవాడి అయిపోయావు ఏ మ్యాన్ ఆవిడ తీసుకెళ్ళవయ్యా అని చెప్పు అలానే వెళ్ళని తాకొచ్చుంటావుగా అందుకని కొంచెం పసుపు నీళ్ళు వెల్లో వాటర్ మరి ఈవిడెందుకు జల్లుకుంటుంది నిన్ను తాకిందిగా దీన్నే జనం పిచ్చి అంటున్నారు పిచ్చే శ్రీరంగ రంగ కొంచెం వేయరా బ్లడ్డీ సిగ్నల్స్ నో సిగ్నల్స్ సిగ్నల్ ఉండదు సిగ్నల్ ఎందుకు ఉండదు టవర్ ఉంటాగా లేదా లేదే గ్రానీ ఏంటా పసుపు కంపు చిచి గ్రానీ ఏంటి ధోనీలాగా పసుపుది కంపు అనరు వాసన అనాలి మాకు గుర్తున్న తెలుగు అదే అది తెలుగు కాదు తెగులు అవును కిట్టమ్మ నేనేమన్నా ఇంగ్లీష్ ముసలమ్మనా అందంగా తెలుగులో అమ్మమ్మ అని పిలవమ్మా ఏంటి స్మెల్ విమానంలో ఎవరెవరినో తాకుంటావుగా అందుకని కొంచెం పసుపు నీళ్ళు నీ బ్యాగ్ లో పోసుకుంటావు లేదు లేవయ్యా ఐ డూడు హే నైస్ షూస్ ఐ సీన్ ఇట్ సంవేర్ గుడ్ బ్రాండ్ రైట్ నీయే అయ్యో నా వైట్ షూస్ అమ్మమ్మ వాటిని పసుపులో ముంచడం ఏంటి ఎవ్వని చేయన సిన్సు జగం ఎవ్వని లోపల ఒకటే ఏమనుకున్నా ఏం వర్ధనమ్మా మీ మనవడు వచ్చాడంట కదా కూర్చో కూర్చో పసుపు నీళ్ళేగా అక్కర్లేదులే మధ్యాహ్నం ఎవడో బురదలోకి తోశాడని ఇందాకే స్నానం చేశాను చూసానా వెళ్ళు అదే గజల్ సౌండ్ అమ్మో ఆ గిల్లే ఆంటీ మళ్ళీ వచ్చినట్టు బ్యాక్ బ్యాడ్ అయిపోతుందమ్మా ఐడియా గజ్జలాంటియా రాత్రమ్మే ఉంటుంది మార్నింగ్ గుడ్ షార్ దుమ్ము రాత్రి ఒక రూమ్ లోకి వచ్చిందయ్యా ఎవరంట బుడ్డిబుల్లి గర్లా షార్ ఎస్ తనే బ్లాక్ మిల్క్ టేకింగ్ అవుట్ గివింగ్ ఇన్ నేమ్ షార్ నాకు తెలుగు వచ్చాయా తెలుగులో మాట్లాడు గేదపాలు బీతికి లోపల ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి పాలమ్మయ్యా ఎవరయ్యా వాళ్ళు మంటోదరక్క సార్ ఎక్స్చేంజ్ చేయిస్తుంది ఏ ప్రకృతి వైద్యం కలపరా కేశవ సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా బొద్దలో ఆసనాలు మీకు మరి వ్యసనాలు అయిపోయి గార్ద గుడ్డిందాం ఇదేం గుడ్డు నిప్పు కోడి గుడ్డురా చిలక్క ఇంకోసారి వాగావో దుర్ద గుంటాకు చూర్ణం నాకిస్తా కలపరా కేశవ అందులో కుండోదకం కలిపి పిచ్చోదికి మేము వద్దు చిరాగ్గా అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నలే ఆయన చెప్పినట్టు ఇంటి చండాలంగా ఆయన చెప్పినట్టు విండమెందుకు ఆ నిప్పు కోడి గుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాంగా ఎలాగ అమాయకంగా మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా నీకు వచ్చా కడుపు కడుగుతుందని బొంద అలాగే ఏదో పసర పట్టుకొచ్చి నా చెవిలో పోసావు చెవుడు వచ్చి చచ్చింది పక్కనే అనకనన్నా అర్జెంట్ కొత్త నాకు ఇచ్చాడు
కపాలు పెట్టి మందు తలకి నువ్వు కూడా పూసుకోరా నాన్న. అమ్మో వద్దట తలసరి తాకట్ ఎందుకంటే ఏపీ మొత్తం ఆడికి లేడీస్ ఫాలోయింగ్ ఉంటే మన ఉల్లు మటుకు జెంట్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక నిమిషం లైన్ ఉండు. ఏం కావాలి బాబు? ఈ బాబు ఎవరు? బాబు ఐ బ్రదర్ డౌన్లోడ్ బాబు. ఓహో తమడా బాబు డౌన్లోడ్ కి ఫేమస్ బాబు. ఈ బాబుకు మాత్రమే సిగ్నల్ అలా దొరుకుతుంది బాబు. బాబు పక్క టవర్ సిగ్నల్ కరెక్ట్గా ఇక్కడికే తాకింది బాబు. అవునా బాబు? అవును బాబు. గాట్ ది సిగ్నల్. యా హలో మరియా. హాయ్ బాస్. వాట్స్ అప్? వాట్స్ గోయింగ్ ఆన్? వాట్స్ ది ప్రోగ్రెస్? ఇంకేంటి విశేషాలు? టు ది ఎస్పా మీటింగ్. ప్రాపర్టీ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు కూడా కావాలి. చెప్తావా? నాకు కూడా చేయాలి. చేస్తావా? ఏంటది? నేను చదువుకున్నదేమో అగ్రికల్చర్ బీఎస్సీ వ్యవసాయం యాక్. నాకు వంటచ్చు కదా, ఫారెన్ వెళ్ళి హోటల్ పెట్టుకుని జనాలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఫారెన్ తీసుకెళ్తావా? అది చూద్దాం. కానీ మా తాత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే అదే కరణాల వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఫారెన్ తీసుకెళ్తావు కదా, ఆలోచిద్దాం. యో 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 కమగే, నీ భాషలో చెప్పాలంటే ఊళ్ళో సంపాదన ఐ మీన్ ఇన్కమ్ తగ్గిన వర్గాల వాళ్ళందరూ ఇక్కడే గ్యాదర్ అవుతుంటారు. డబ్బుల కోసం కాదాడంటూ డబ్బుల కోసం ఆడేస్తుంటారు. అలా ఊళ్ళో వీకెండ్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వాళ్ళ వీకెండ్ గేమ్స్ని డైలీ గేమ్స్గా చేసుకున్నారు. ఓహో, వాట్ గేమ్స్? చతుర్ముఖ పారాయణ కాలక్షేప క్షేత్రం. ఏంటదే? గ్రాంధికంలో చెప్పాలంటే సీట్ల ప్యాక్ క్లబ్. ఓహో, గ్యాంబ్లింగ్. మొన్న మధ్య చైనా వాళ్ళు మరి ఎక్కువ చేస్తున్నారు, పనట్టు తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి, ఉత్పత్తి దానందరికీ తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిగి లేకుండా చైనాయే దానంతరగా తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చిన వాడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. పెద్ద నమస్తే. ఏది రావు? ఏదారు బాగుండవా? ఏది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య. అది వాడే ఉండరా? వాడా గుట్ట తాలక సగం బ్యాటే గుడిచుకున్నాడా? రోజురా నవరేది. మన వర్ధనమ్మ గారి మనవడన్నాయి. నీతో చిన్న పండు వచ్చాడన్నాయి. ముందాడు తీసుకుని ఎక్కువ రోజులు ఉండడానే ఏదో చిన్న పని ఉంది. ఎలా మనం చెప్తా? ఏంద్రా ఏం చూస్తానా? మొక్కై మొక్కై వాడు తిప్పుతావేంద్రా. ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం. వెళ్ళాం పద. మట్టదానికి పోయింది కదరా, తెలుసులేవయ్యా. నువ్వు ముఖ్యము, నేను ఆడ చెప్పను. నీ అబ్బా నీ కింద మూడు ఎకరాలు లాంజర్ అయిపోయినా. ఏందిరా ఎమ్మెల్యే వస్తా ఉన్నారా పక్కూరిక? మరి నాకెందుకు రాసంగా చెప్పేదా? నాయన దగ్గుతా ఉన్నాడా? దీని అమ్మ పడవ జిల్లా న్యూస్ లో హోమ్ న్యూస్ ఎందుకురా? ఒరే ఒరే చిన్నవాడా, నీ కాట డబ్బులు ఏమైనా ఉంటాయి, ఇంకో కాట వేస్తానా? అంటయ్యా మీరు ఆడుకోండి. చూడేనర్ నా కాట రాదు, నా కోసం కొంచెం ఆడి పెడతావా? నాకు రాదు. ఓహో, పన్నవన్నీ ఆడతాడేమో కనుక్కుని వస్తాడు. కొల బాగానే ఉంటుంది. పంపించరా? ఏనారు ఆడి పెడతానా? నువ్వు రాబోయా నీ డబ్బులు ఆడిపోతాయి, నా పక్కన కూర్చురా. పన్నరా పరాయడు సొమ్ము, క్యాష్ ఇస్తే కళ్ళు పోతాయి, అట్లా తెచ్చుకా. పక్కోడు సొమ్ముతో ప్యాక్ ఆడినప్పుడు ఎప్పుడు డబ్బులు పోలేదురా, ఇదే ఫస్ట్. నీ గోల్ తేరింది, నా దోల్ తేరింది. పర్లేదులే పన్న, రుణం ఎట్టయినా తీర్చుకోవచ్చు. అబ్బాయా ఇది గోకులం, మీ అమ్మమ్మ వర్ధనమ్మ గారు ఉండే ఇల్లు. దీని చుట్టూ 50 ఎకరాల స్థలం ఉందయ్యా. ఈడ ఊరి బయట ఒక 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, దాన్ని వీళ్ళ అయ్యా ఎస్విఆర్ఏ గౌరవ చేసుకుంటా ఉంటాడు. ఇంకేడానో ఈడ 1 ఎకరాల భూమి పిడుగు రోజు కబ్జా చేశాడయ్యా, అది కూడా మీదే. నాయన మాట్లాడా? మాట్లాడి తగ్గాడా? నోట్లేదన్న పోయిపోయా? మంచి నీళ్ళు పోసా? మా నాయన ఆయనే ఇంత బ్రాంది పోసి ఉండాల్సిందిరా, ఆయన నీకు చాలితే కదా పోసేదానికే. ఇంతకు ఏమన్నాడు? వీళ్ళ తాత ఊరు వాళ్ళకి ఇచ్చిన 100 ఎకరాల పొలం గురించి చెప్పదన్నాడా? ఏ 100 ఎకరాలు చెప్పేశానా? నువ్వు వినేసావా? పోయాల్సిందా? అవి మన ఆస్తులు సుక్కు, వీటన్నిటిని నేను అమ్ముకోవచ్చా? ధారాళంగా అమ్ముకోవచ్చు నాయన. ఆ పిచ్చి వద్దనమ్మ యజమాని కదా, ఆవిడ ఆ అంటే ఆ పువ్వు అంటే పువ్వు. ఇక బయలుదేరినైనా వేటకి, నేను కూడా పోతాను ఆటకి. అరే గోకర్ణ, ఇది ఊరు కాదు, షిటోల్. నో కరెంట్, నో రోడ్స్, నో ఫోన్ సిగ్నల్. ఇక్కడ ఇంకొక రోజు కూడా ఉండలేను. ఇది వరకు గోకులం అమ్మితే అందులో హెరిటేజ్ హోటల్ రన్ చేయొచ్చని ఆఫర్ వచ్చిందంటగా, వాళ్ళెవరో నీ బామర్ది పైడ్ రాజుని కనుక్కొని నాకు ఫోన్ చేయమని.
ఈ ఊరు అలాగే ఉంటుంది చుక్కు, అందుకే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. వెళ్దాం వెళ్దాం, స్టాప్. ఓయ్ ముసలోడా, నేనేరా ముసలోడా. ఆయన ఎవరు తెలుసా నీకు? కూర్చో, నీతో విషయం మాట్లాడాలి. ఒక్కసారి ఇస్తేనే నాకు డబ్బు కావాలి. వర్ధనమ్మ తీసుకో. రంగారావు నేను అడిగేదా? అక్కర్లేదు, కొంచెం కాదు చాలా. ఈ ప్యాలెస్, ప్రాపర్టీస్, ల్యాండ్స్, ఫార్మ్స్ అమ్మేస్తే వచ్చేంత. అన్ని తీసుకోరా? నిజమా? అన్బిలీవబుల్. ఇవన్నీ నేను అమ్మేసుకోవచ్చా? ఇవన్నీ నీవేగా కిట్టమ్మా, ఇంకెవరున్నారు నాకు? థ్యాంక్స్ అమ్మమ్మ, పొద్దునే దీన్ని కొనే వాళ్ళు వస్తున్నారు, రమ్మన్నా. మరా పిచ్చామ ఎక్కడ ఉంటుంది? అసలు ఏం చేద్దామని వచ్చావో ఆవిడ చెప్పు. అది నేను ఆవిడ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాదురా, మీ అమ్మేదిరా. ఎక్కడ? నిన్నే అడుగుతుంది. ఉంది, షీస్ ఫైన్, హ్యాపీగా ఉంది. తనే కదా నన్ను ఇక్కడ పంపించింది. అవునా? మరి నీతో మీ అమ్మా నాన్న దగ్గరకు వస్తానంటే ఏం వర్ధనమ్మా? వెళ్తాను రా, నా కూతురు దగ్గరికి వెళ్తాను. కేగా నేను వెళ్తాను. అదంతా కుదరదు, ఏదో ఒక ఓల్టేజ్ హోమ్ చూద్దాం, లేదంటే చిన్నింట్లో పెడదాం. ఏంటి ఈవిడ సో ఈవిడికే పెంచేస్తున్నావా? అమ్మమ్మ, ఈ ప్యాలెస్ నాదే కదా, ఈ ప్రాపర్టీ నేను అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోనానా? ఇదంతా నీదేగా, విన్నావు కదా. ఇంక నువ్వు బయలుదేరచ్చు, బయటికి నడువు. అదేదో సినిమాలో డైలాగ్ విన్నాను. వదల బొమ్మాలి, నిన్ను వదలా, నిన్ను వదలరా రే. అమ్మమ్మ నేను వాళ్ళు పిలుచుకోవచ్చు కదా? దీన్ని మా గ్రూప్ హోటల్గా ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా కోరిక. నది, పల్లెటూళ్ళు, హెరిటేజ్ హోటల్, ఫారినర్స్ అయితే పిచ్చెక్కిపోతారు. అబ్బాబ్బా, ఏం ప్రాపర్టీ సార్, నాకే గిన దొరుకుంటే 5 సార్లు కొనే 5 సార్లు అమ్మేమని తెలుసా? మీకు ఓకే కదా? ఓకే ఓకే, కానీ ఇక్కడ ఓపెన్ బార్ సిట్టింగ్స్, ఫౌంటైన్స్. ఎవరు అంటే తెలుసుకోవడం దేవుణ్ణి తీసేయాలా సార్? మీ ఇష్టం. చూసుకుంటూ 50 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. అనవసరంగా నీకు సంబంధం లేని విషయాల్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో దాన్ని అవనీయకుండా నిన్ను ఉత్తి చేతులతో పంపించే బుద్ధి నాది. నీకు ఎస్విఆర్ కాదరా, రావు గోపాలరావు పేరు పెట్టాడు. బుడ్డ కూతులు మాట్లాడతాడమ్మమ్మా. పిడివాదం గరుత్మంతరావు, సీనియర్ న్యాయవాది. రా, లాయర్ కావాలన్నావుగా. ఈ ఊళ్ళో నాకు తెలిసిన అతి పెద్ద వృద్ధ లాయర్ ఈయనే. బ్రూ అంటే వృద్ధ, ఓల్డ్, సీనియర్. చూపించానుగా, మరి ఫారెన్, హోటల్, ప్రామిస్, 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 ప్రామిస్. మా వాడు మీకు అన్ని విషయాలు చెప్పాడు అనుకుంటాను. పాపం సార్, ఆ గ్రద్దావిణ్ణి అదే సార్ ఓల్డ్. గ్రద్ద గండవేరుణం కాదు నాయన, వృద్ధ, వృద్ధురాలు. అదే సార్, ఆవిడ పిచ్చిదాన్ని చేసి ఆస్తి అమ్మేయాలని చూస్తున్నారు సార్ ఊళ్ళో వాళ్ళు. మీరు లోకల్ రామ్ జత్మలాని అని, లిటికేషన్లో వచ్చా చాణిక్యుడని ఊర్లో అందరు చెప్తే నేను మీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి ఆస్తి నాకు వచ్చేలా చూడండి సార్. ఐ బిలీవ్ నథింగ్ కమ్స్ ఫ్రీ సార్. మీ ప్రాక్టీస్ చేయడానికి హైకోర్టు కట్టిస్తాను. మీరు ఎవరైనా లవ్ చేశారనుకోండి. మీరు నాకు పని చేసి పెట్టారంటే డప్పులప్పారా నిన్నే. ఆ మధ్య నీలాగే ఒక కుర్రాడు వచ్చి ఆవిడ చుట్టానని చెప్పి నా దగ్గర పావు డాన్స్ చేశాడయ్యా. యు మీన్ స్నేక్ డాన్స్? ఐ మీన్ స్నేక్ డాన్స్. ఎవడు సార్? పిడుగురా. పేద విలేజ్కి వీడు దరిద్ర ఫైనాన్షియల్. రైతులు పొలానికి పోకముందే మిడతలా దాడి చేస్తారు. పుట్ట బాగుతుందా? సూపర్ అన్నయ్య.
ఈ పిడుగురాజు దాన్ని పెట్టుకుంటారా? రేయ్, ఈ కుర్చీలు మొత్తం నేలమటం చేసేయండమ్మా. ఇదన్నా ఏం పిడుగురాజు గారు? ఆహా, లెక్క లెక్కనమ్మా. రేయ్, నువ్వు వెళ్ళి ఇలా కుక్కలు కూడా లాక్కొచ్చారా? కుక్క ఎందుకండి? ధర్మ వడ్డి. ఇదేనికండి? చక్కెర వడ్డి. ఇది బైక్ సెట్ ఈరాజు గారిది, ఇది టప్పు గురవయ్య గారిది, ఇది పోర్టుపేట సుబ్బారావు గారిది. ఈ రోజు ఆ వెధవ కేసు హీరింగ్ నువ్వే వారసుని అంటున్నావు కాబట్టి నువ్వు కోర్టుకురా, అక్కడ నేను చెప్పినట్టు చెప్పు. పిడుగురాజు నువ్వేనా? నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా? ఏముందండి అయ్యా, మా బాబాయ్ అదే ఆ పిచ్చి వద్దన మూడు చచ్చిపోయే ముందు పిడుగురాజా పిడుగురాజా, ఆ గోకులం పొలాలు తోటలు అన్నీ కూడా ఆ పిచ్చి వద్దనం తదనంతరం నీయేరా? నోట్లో ఏలు పెడితే సేకలేనోడివి కొరకడం. అదేనండి అయ్యా, కొరకడం కూడా తెలియనోడివి, ఎలా బతుకుతావు ఏంటో అని. ఇదిగో ఇలా నా ఊళ్ళోనే తలెట్టి నాలక బయటెట్టి సూపు సీలింగ్ కట్టి చచ్చిపోయాడు. సరే అప్పుడప్పుడు నా ఆస్తులు చూసుకుందాం కదా అని వెళ్తుంటే ఆ పిచ్చి వద్దనం ఎస్వీఆర్ అనే రౌడీని పెట్టి నన్ను బెదిరిస్తుందండి అయ్యా. అయినప్పటికీ నా క్లయింట్ పిడుగురాజు 5 ఎకరాల భూమి కబ్జా చేసి కమిట్ అయ్యావు చెప్పు చెప్పు. ఐ మీన్ 5 ఎకరాల భూమి స్వాధీనపరచుకుని దాన్ని సేద్యం చేస్తుంటే కబ్జా చేశారంటే కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అయితే ఆస్తులకి నిజమైన వారసుడు ఇతనేనంట. అవునండి అయ్యా. కాదు నేను. ఎవడాడు? నేనే. నిజమైన వారసుడి అంటున్నావు ఎలా? ఇతనే ఆస్తులకి నిజమైన వారసుడు అని నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏండి మనకి బీచ్ పక్క ఇంకా బయలుదేరండి. నువ్వు ఉండరా? మరి నువ్వేమవుతావు వచ్చిత్రరాయ గారికి? సాక్ష్యం ఉందంటయ్యా, మా ఊరు ఎంపీటీసీ. ఎంపీటీసీ గారు, ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు తెలీదు ముద్దస్తానని వాళ్ళ అమ్మ మీద కాలు పట్టించుకొని కదా చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్ ఆర్డర్ నో ఆర్డర్ నాకేం ఆకలేదు. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువర్ ఆనర్. ఆ వర్ధనమ్మ గారు కోర్టుకు వచ్చి ఆస్తి ఎవరి పేరని రాస్తే వాళ్ళదే ఈ ఆస్తి. దట్స్ ఆల్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్. అమ్మమ్మా అలా దొంగలా ప్రవేశించాడు. నీతో కొంచెం మాట్లాడాలమ్మమ్మా. అలాగే ఉండు, కొంచెం పని ఉంది. అబ్బా పసుపునీలగా పెడితే పెట్టేవు గాని కొంచెం మాట్లాడమ్మమ్మా. ఒకసారి ఒక్క నిమిషం నా కళ్ళలోకి చూడు. ఆస్తి ఆస్తి నేను తీసుకోవడం ఇష్టమా? ఆ పిడుగురాజు ఎస్వీఆర్ మింగేయడం ఇష్టమా? అదేంటి కిట్టమ్మా అలా అంటావు? మరి మానవడివి వారసడివి అని అంటాం వరకేనా? నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళక తప్పదు. ఐ హావ్ టు గో అమ్మమ్మ. వెళ్ళి జీవితం అంతా బాధ పడుతూనే ఉంటానమ్మమ్మ, పడుతూనే ఉంటాను. అయ్యో మా అమ్మ నుంచి నాకు రావాల్సిన ఆస్తి ఎవడో పిడుగురాజు ఎంజాయ్ చేస్తున్నాడు అని అలా అనుకుంటమ్మా. ఆస్తి అంటే రూపాయలు డాలర్లు కాదమ్మమ్మ, అవన్నీ మా అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు. వాటి నాకు మా అమ్మకు కాకుండా చేస్తావా? చేస్తావు. నాన్నకు చెప్తా నాటకాలేస్తా. నా కొద్దురా ఈ తులసి కోటలు దేవుళ్ళు ఇవేమైనా నేను వెళ్ళేటప్పుడు నాతో వస్తాయా? ఎప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టి నేను వెళ్లాల్సిందేగా. నీకోసం ఇప్పుడే ఇచ్చేస్తాను, తీసుకో. నిజమా? ఏం కావాలో చెప్పు. రేపు మన కోర్టుకి వెళ్తాను. వెళ్దావురా. ఏమయ్యా రాజనాలా, ఆవిడకి ఏమో చెప్పాలా? నీ గురించి ఏం చెప్తే పిచ్చి ఆవిడకి అర్థమవుద్ది. పొగలు వస్తుంటే చూడటానికని వచ్చా. నువ్వేమో కొంపకి నీకు పెట్టేవేమో అని పెట్టినట్టే ఉంది. పొగల కొంప తీసి ప్యాలెస్ కానీ కాలిపోవట్లేదుగా. ఏమైందిరా? ఐ బ్రదర్ డౌన్లోడ్ కమింగ్. టచింగ్ యువర్ లప్పం టప్పం. లప్పం టప్పం. మదర్స్ మదర్సీ పుట్టింగ్ ఇన్ వెల్లో వాటర్. రే నువ్వు గాత్ర ఏడవలసింది, నేన్రా. ఏ యూనివర్సిటీలో చదివినా నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదురా. ఏం జరిగిందో తెలుగులో ఏడవరా. కల్పంలో వస్తాయంటేసిచ్చిన ఒక్కలో తాకావా? లేదమ్మా,
వాడు ముట్టుకున్నాడని కాస్త నీళ్లు జల్లి శుద్ధి చేశా, తెచ్చి లోపల పెడుకో. అమాయకుల మీద రారా చూసుకుందా, సైరేంద్రుడు కోరిన నీ దేహము నీ జీవం కావించదా, నీ శరీరమును చిత్రం చేసదా. చాలు చాలు, ఓకే కాదు తర్వాత ఎలాగేంట్రా, కళ్ళు మూసుకుని చెప్పరా భయం పోతున్నా. చాలు చాలు నీ ప్రగల్భములు. ఇంతకు నేను చూస్తున్నా తెగ వాగుతున్నారు, డైలాగ్ లేస్తున్నారా, టైమింగ్ చూస్తున్నా మీరు జోక్ లేస్తున్నారా. జోక్లే వేయట్లేదే, సీరియస్. వంట చేసుకునే వాడవు, వంట చేసుకునే వాడవు, వాడవు విజయ వాడవు. ఈ కీచక మహారాజుతో నాచకమా, ఈ క్షణమే నిన్ను ఈ మందిరంలో శాశ్వత నిద్రకు పంపించదా. రమ్ము రమ్ము, రావేరా రావేరా. పాండవులేరి పారిపోయారు, పారిపోయారు. అవును పారిపోయారు. నా బతుకు నీ ఫారెస్ట్ చేశారండి మ్యాన్. వీటన్నిటి కారణం పిచ్చి పడుతున్నమ్మా, సంతకం పెట్టిని ఈ ఊర్ను ఆటాడిస్తా. నిప్పు 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 నిప్పు, అదే నిప్పెట్టేస్తా. హలో ఆ లాయర్ గారు, పేపర్స్ రెడీ చేయండి, అమ్మమ్మని ఎప్పుడు తీసుకురావాలో చెప్పండి. రేపు ఉదయం 11 గంటలకి తీసుకురావయ్యా. రూదర్ఫోర్డ్. రూదర్ఫోర్డ్ ఎవరు సార్? రూదర్ఫోర్డ్ అంటే భారతీయ లాస్తిని హింసించి లాక్కులు లండన్ పంపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఐ నో. మన మీద స్ప్రే చేస్తున్నారు అనుకో. లేదు, వాళ్ళు ఏదో స్ప్రే చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడానా, అది రోడ్లోనా? ఇట్స్ ఎంబారసింగ్ మ్యాన్. తప్పదు నా విలేజ్. అమ్మా వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మా తాతగారి నాటకాల గ్రూప్ లో పనిచేస్తుంటారు. వ్యాపారం ఓపెనింగ్ రావాలి మీరు. చిరంజీవి గారు 150% పని చేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందో, చాలా బాగుంటది. ఆపరాని డాక్టర్ను అన్ని కలిసి చూసినట్టు. నేను ఆయన క్లాస్మేట్స్ కదా. బాబాయ్ రాళ్ళుగా ఎదుగా అంటే ఎలా ఉంటాడు? మోగ్గాల పెద్దగా తీయదావా. సరే సరే బయలుదేరు, ఇవన్నీ మనకి మామూలే పట్టించుకో. ఒరే ఎరబాబు ఎడ్రా, వీడేడు కొత్తగా. దీనికన్నీ నా బుద్ధిలో వచ్చాయి. రేపు మా అన్నయ్య పాపం ఎన్ని కష్టాలు. ఇతనితో పాటు అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. ఎవరు? ఆ పాలమ్మయ్య కాదే, శాంకరి. ఓ శాంకరి షాప్ ఓపెనింగ్ కదా, కస్టమర్ దొరికారా? ఇంకొంచెం దాయితే ఆడే కస్టమర్. ఓకే ఓకే. ఇప్పుడు మాట్లాడండి. హలో హలో, మీరు చెప్పండి సార్. సూర్యకరణ్ గారి యాటిట్యూడ్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది, అందుకే ఇక్కడికి రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం అతను ముందు చూపు కూడా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక సొంత ఊర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను కూడా ఫారిన్ లో ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి. చెప్పండి అతని గురించి, చెప్పండి బిజినెస్. ఇతని బిజినెస్ మీ వల్ల డెవలప్ కావాలి. పప్పు ఉప్పు కోసం రేషన్ షాప్ లో క్యూలో నిలబడినట్టు రోజు ఇతని షాప్ ముందరే మీరు అందరు క్యూలో నిలబడాలి. మీరంతా పెద్ద మనసు వేసుకొని కళ్ళు మూసుకొని ఇంటికి ఒక్కొక్కరు వచ్చిన ఇతని బిజినెస్ అలా 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 డెవలప్ అతని గురించి చెప్తున్నాను కదయా. వాట్ కొంచెం చెప్పండి బాబు ప్లీజ్. ఓకే, మీ అందరు ఉత్సాహం చూసి ఇప్పుడే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, ప్రతి కస్టమర్ కి ఓ డప్పు ఫ్రీ అంట. వాట్ ఈస్ డప్పు? మ్యూజిక్ మ్యూజిక్. ఓ, ఇతని ఉత్సాహం చూసాక నేను ఏనా 2000 యూరోస్. బాబు మన సుకుమార్ బాబు మనకి ఏం చెప్పాడు? మనందరం కలిసి వ్యాపారం అభివృద్ధి చేయాలని చెప్పాడు లేదా? మనందరం బాబమ్మ కొట్టుకి ఉప్పుకి పప్పుకి వెళ్తున్నట్టే అందరి ఇటు కొట్టుకు రావాలని చెప్పాడే లేదా? ఇంటికొకరు చేయాల్సి అందరం కళ్ళు మూసుకుంటే ఆ వ్యాపారం తెలియదు. నాకెందుకు బాబాయ్ మొట్టమొదటి కస్టమర్ అనిపిస్తాను. ఓ బాబు ముందుకు వచ్చాడు. కస్టమర్లు తీసుకురారా, కస్టమర్లు తీసుకురారా అంటే నన్నే కస్టమర్లు చేసావు కదరా. ఎరా పట్టపంచలు బోన్ అయిందా లేదా?
నీకోసం చూస్తున్నారు ఈరోజు కోర్టు పని అయిపోవాలి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయిపోవాలి పూజ ప్లీజ్ అమ్మమ్మా కోర్టుకి టైం అవుతుంది ఏంటిది ఇంకా రెడీ అవ్వకుండా పని వాళ్ళు రాలేదురా నాయన ఇదంతా ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా నేనా సుకుమార రాజావారి ఓకే ఓకే మన ప్యాలసే కదమ్మమ్మా ఏముంది నువ్వు అక్కడ కూర్చో మొత్తం నేను చేసేస్తానుగా ఇలా చేస్తే ఈ రోజుకి వెళ్ళగలవా పని అయిపోయింది ఇంకా కోర్టుకి వెళ్దామా స్నానం చేయాలి అది నేనే చేయాలి జోకులు ఒకటి పూజా బేడి ఆడపిల్లతో వస్తావా అని ఈలేసి చెప్పడానికి సిగ్గులేదు ఇంత మీనింగ్ ఉందా ఈల్లో వర్ధనమ్మా నీ మనవణ్ణి ముట్టుకున్నా నేను అసలే చావింటికి వెళ్ళొస్తున్నాను ఓ పూజాబేడి వర్ధనమ్మా వద్దు పూజాబేడి మనకి కోర్టుకి వెళ్ళే టైం అయింది మనం వచ్చిన తర్వాత పోసుకుందాం తప్పదు కిట్టమ్మా అది అసలే చావింటికి వెళ్ళొచ్చిందంట ఇదంతా నువ్వే చేసావు ఐ విల్ కిల్ యు ఏయ్ ఆగు దొరికారు పసుపు నీళ్లు పడ్డాయో అంత శుభమే Hallelujah.
గాయ్స్ అండ్ జెంటిల్మెన్, ఇది కనిపిస్తుందా? రూపాయి బిల్ల. దీంతో ఆట ఆడుకుంటాను, చూస్తూ ఉండండి. ఈ కాయిన్ ఇలా ఫోర్హెడ్ మీద పెట్టి, ఈ కోను ఇలా పెట్టి, నన్ను కోటికెళ్ళనివ్వకుండా చేస్తావే, దా నీ సంగతి తెలుస్తా. కట్టం బాబు, స్టమక్ బిట్వీన్ కాయిన్ అండ్ కోను. స్టమక్ 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 కడుపు. హైట్ బిట్వీన్ కాయిన్ అండ్ కోను. ఒరే రే రే రే, లైన్లో ఉండు. కోన్కి కాయనికి సెట్ అవ్వదు, నో ఛాన్స్. ఇదంతా నడుం చూడ్డానికి కాదు కదా, చూస్తే చూసాడులే, 500 ఇస్తున్నాడుగా. ఓకేనా? నాట్ ఓకే, లిటిల్ బిట్ అప్. బెండ్ బ్యాక్ అండి, త్రో ఫ్రంట్ అండి, కోన్లో కాయన్ అండి, బెట్ 500 అండి. స్లోలీ ఫ్రంట్ త్రోయింగ్ అండి. కమాన్ పాపా, కమాన్ కమాన్ పాపా, కమాన్ కమాన్. ఒక్కసారితో కాయన్ లోపల పడింది, 500 కూడా నీకే, తీసుకో. తప్పించుకున్నాం, తచ్చిపోయింది దానికి. ఇష్టడు కోసం అలా కౌన్సిల్ వస్తాడని బుద్ధి లేదా? బొండాలంటే ఒక ఉల్లట్టు, ఒక ఉడ్డట్టు, 6 ప్లేట్ ఇడ్లీ, బోండా 85. అరే ఆ లెక్కనసవా? చెప్పానా 30 విలేజ్ అని. మ్యాథ్స్ లో బ్రిలియంట్ లా ఉన్నాడు, అలాంటాడు స్కూల్లో ఉండాలా హోటల్లో ఉండాలా? స్కూల్ ఉంటే వెళ్ళేవాడు, లేదు కాబట్టి హోటల్లో ఉన్నాడు. లేదా? చెప్ప. మార్నింగ్ గుడ్ బ్రా. బ్రానా? బ్రా కాదు బ్రో, నమస్కారం అండి. పిడిగిరాజన్నయ్య మనతో మామూలుగా ఉండదు. రే ఒట్టి. అరే చిలక, పిడిగిరాజన్నయ్య వచ్చాడు. దండం ఎల్లవో, మా వాళ్ళు ఎవరో నాటి చేతులు అప్పు తీసుకున్నారా అని దండం పెట్టడానికి. ఒరే నగరాలు, ఈ సిలగాడక్క ఇది బావ తెలియకుండా మన దగ్గర అప్పు చేసింది కదా, మరి వడ్డీ తీసుకోదేటి? హై బాబోయ్ పిడిగిరాజు గారండే, దండమండే, చూసుకోలేదండే. చూసుకోవాలరా, ఆయన ఊళ్ళో సెంటర్ నిలబడ్డా అబ్బోతులు అంటాడు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువైంది. ఏంట్రా గాస్ లో రెండేళ్లు ముంచు తీసుకొస్తున్నావు? ఈ రెండేళ్ల మధ్యలో గజ్జి వచ్చింది అన్న, డాక్టర్ ఏడుగుండే అట్లే అట్ట ఉన్నాడు, అందుకే ఇంద్ర పెట్టాను. ఎక్కడ పెట్టుకోవచ్చు, బాగా ఏడుగుండేది. అక్కడ పెట్టుకున్నాను అన్న, ఇది వేడుగుందని ఇంద్ర పెట్టాను. నేను కూడా అదే అనుకున్నాను రా, నువ్వు పని చేస్తావా? తాగి. ఒరే అన్నారు, మనకు ఆట ఆడతావా? గెలిచినోడికి 500 ఇస్తా. 500? ఏ ఆట? నీతో ఆడే మగాడు ఈ ఊళ్ళో లేడు. ఉన్నాడు ఈయనే. మరే అది ఎలా చేసుకున్నావు? ఎలాగో నేనే గెలుస్తా కాబట్టి. అసలు ఆట ఏంటి? గేమ్ పేరు నాన్ స్టిక్ పాన్ స్టిక్. అట్లా కాదు కదా? యా, ఇదిలా నోట్లో పెట్టుకొని ఇలా కొట్టాలి. అవును, మీరు కూడా ఇలా కొట్టాలి. పెద్ద దెబ్బ ఏం తగలగా? అది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏనారు, నీ వంతు చేసరికి నువ్వు ఉండమేమరా అన్న, కొంచెం చూసుకొట్టాను. కబాన్ పిడికరాజు కళ్ళు తిరిగినట్టుందా? ఇప్పుడు నీ వద్దు, నువ్వు కొట్టు. అయ్యో పెను, ఇదేనా కాంతి? తలపప్పు కట్టింది, తలపప్పు అన్న తగిందన్నా? తలపప్పు కట్టింది, తలపప్పు కట్టింది. ఇది కొట్టావా? అసలు కొట్టినట్టే లేదే, ఏక వనలెట్టుంది. కాకపోతే రాజమౌళి ఏగలా ఉంది. ఇప్పుడు మనమా? ఇప్పుడు నువ్వా? మనిషి తాను చేసిన పాపపుణ్యములను ఇక్కడే అనుభవించి వెళ్ళవాలని. అరే జాబ్ మనమా? అరే రేడియో కట్టేయండి రా బాబాయ్, బాధల్లో ఉన్నా కొంచెం చూసి కొట్టే. సూపర్,
మీలాగెవరు ఆడలేరు. గట్టి కొట్టేనా? లేదురా, అసలు నీకు అనుభవం చాలలేదు. అది ఫ్రీగంటే ఈ ఆట సమూచులు ఉంటే తప్ప ఆడలేం. అబ్బో, ఆ అమ్మట గుర్తొచ్చింది, నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతానని అమ్మారు మొక్కున్నా. ఆడేసాడు గురించి పాడుతున్నారు. నేను చెప్పేది పోలేరమ్మా. కాంతులు కట్టి కనకానికి ఎవరు చెప్పడం అవసరం లేదు. నా కట్టెను చూస్తే కడుపుతో లేని వాళ్ళు కూడా బిడ్డను కనవలసిందే. లేదా చేయాల్సింది చేసి బయట కూర్చున్నాడే వాడిని ముక్కమని చెప్పు. తమ్ముడు, రాజు పడుద్దండవా రాణి పడుద్దండవా? ఏది పడ్డా ఏం కాదు, గానీ జోకర పడితే ప్రమాదం అనే మొత్తానికి అరుపులు పుట్టిస్తున్నావు బావా. కనిపించిందా ఆమదం చుక్క? ఏమో చూడటానికి డేంజర్ గా ఉన్నాడు. ఎవరు కావాలి? వర్ధనమ్మ మనవణ్ణి. ఓ, లోపల పురుడు పోస్తుంది. ఎవరా? పిచ్చిదా? పిచ్చిదా? షల్ వి గో? ఈ ఊర్లో పేకల మీదకి వచ్చిన ఏ ప్రసవానికైనా మంత్రసాని మీ అమ్మమ్మే. మంత్ర శంకరే చూడమ్మా. పురుడు నీకేనా? మా అక్కకి. అమ్మా అమ్మా, అక్కడ చూడమ్మా, ఆ కట్టె నుండి జారుతున్నది ఆవదపు బొట్టు కాదు, నీ బిడ్డ ప్రాణం. ఇక నాకు నా బిడ్డకు బంధం తెగిపోతుందన్న బాధను పక్కన పెట్టి 9 నెలల నీ కలకి ఈ లోకం చూపించాలన్న తపనతో ఒరే కన్నా, నీ జీవితానికి సరిపడా ఈ అమ్మ అందించే ఆఖరి శ్వాస ఇదేరా అనుకుంటూ నీ ప్రాణం ఉగ్గబట్టి బలమాన నీ బిడ్డకి ఊపిరిపోయమ్మా. మీపు మధ్య అంటే చేయగోక్తావే నీ మొహం మండ. ఇదంతా దేనికి? దొరదకి. ఏ హాస్పిటల్స్ లేవా? డాక్టర్లు లేరు. నువ్వు బాకరా. ఈ ఊళ్ళో ఏ బిడ్డ పుట్టినా కళ్ళు తెరి చూసేది వాళ్ళ వాళ్ళని కాదు, వర్ధనమ్మని. కాన్పులు కట్టే కాంతమ్మ, అదే మద్రసాన్ని. ఇంతకీ నువ్వు అదే నేను చెప్పాను. మన వర్ధనమ్మ మనవడ్నానా? ఓహో, కృష్ణమేడి కొడుకువా? మీ అమ్మ అందం అంతా నీకే వచ్చిందో. నువ్వు కూడా ఎంతనా రేపు? చిచి, మా అక్కంటే కొంచెం మోటు. మధ్యలో ఏంటి డెలివరీ షిట్ ఇవ్వని కోర్టుకి వెళ్ళాలని గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు కిట్టమ్మా, ఇది ముఖ్యమేగా. ఏమిటా నువ్వు చేస్తున్న పని? నువ్వు నడు. ఏం పర్లేదా? ఎక్కడికి రా చెప్పారుగా. మీరేంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? కోర్టుకి వెళ్ళేంత వరకు ఏం మాట్లాడా నేను విన్నో. కూర్చో, నాటకాలు ఎక్కువ. ఏం పర్లేదు. వర్ధనమ్మ, 6 కిలోమీటర్లు 3 గంటలు నా జీవితం ఆడుకోవద్దు. పెడకలయ్యా చెప్పు, తోడుండు. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటనీషు. వెళ్దామా సార్? ఏమిటయ్యా అన్నమయ్య? అన్నమయ్య ఇప్పుడు రావడం? పోర్టు మూసేశారయ్యా. మూసేశారా? రేపైనా టైంకి వస్తావా? అంటే ఇప్పుడు కుదరదా సార్? నా కుదురుతుంది, పోర్టు కుదరదు, చెనక్కాయలు కురాడు కూడా కుదరదు. మై గాడ్ మరియా. హలో. సారీ సార్, మీటింగ్ ఫినిష్. అందరూ అటెండ్ అయ్యారు. నువ్వు తప్ప. యా ఐ నో. అందుకే నిన్ను జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు మనీ బాస్. ఉద్యోగం పోయిందా? బై సార్. ఉద్యోగం పోయిందంట సార్? పోయిందా? శుభం. అక్కడ కూడా ఆలస్యంగా వెళ్ళుంటావు, ఎందుకైనా మంచిది. చెనక్కాయ బండి మాట్లాడేదా? ఉపాధికి పనికి వస్తుంది.
వర్ధనమ్మో వెళ్దాం ఇంటికి నడువు. రోజుకో నాటకం ఆడుతున్నావు, నాకు ఆస్తి ఇవ్వాలని లేదా? కాళ్ళు ఏరుకున్న పనిలో పడి రత్నాలు వదులుకుంటున్నావురా, నీ గురించి తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా నేను పెద్ద డైమండ్ మర్చెంట్, రత్నాలంత రత్నాలు. ఆహా సురాభాండమా, బ్రహ్మాండమంతయు అంధకారం అనుకొని గుమ్మడికాయ కొట్టేశారు కదా, ఇంకీ వేడకి మీ ప్రాక్టీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. అమ్మయ్య ఇంక తాతయ్య చూసుకుంటట్లే. చూసుకోడు, తోమేస్తాడు. మరి సబ్బు నీ కొనిత్తలే పదలే. అమ్మ నిమిషలోడా, నువ్వు నాటకం ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకున్నానే. ఈ గెటప్ లో తాగుబోతుడేలాగా లిఫ్ట్ అయ్యాడైనా నీలాగే అనుకుంటాడు. అలా అనుకోవాలనే సాయంత్రం అటు హరిశ్చంద్ర దేవదాసు లాంటి తాగుబోతు డైలాగులు ప్రాక్టీస్ చేస్తాడు. డైలాగ్ వేస్తావా? నాకు వద్దు. అయితే నీకు డైలాగ్ వద్దనమాట. పర్లేదా? ఏమన్నాలో తెలుసా? ఓహో సురాభాండమా, ఓహో సురాభాండమా. ఓడిపోతావేమో అనుకున్నావా? నువ్వు అనుకున్నట్టు మీ అమ్మమ్మో లాయరో కోర్టో ఎస్విఆర్ఓ పిడుగురాజులో విలన్లు కాదురా. వీళ్ళందరినీ మించిన విలన్ ఒకడు ఉన్నాడు. మీ తాతగారు ఊరిబాకు కోసం ఊరికిచ్చిన 100 ఎకరాలో నిజానికి ఆడాది దినంలోనే ఉన్నాయి. వాడిని అడిగే ధైర్యం లేదు ఎవరికి. డైలాగ్ వేస్తావా, ఆడినేస్తావా? అయ్యా నిన్న మా తమ్ముడు మీతో గొడవ పడిన కాడ నుంచి కనపట్టలేదయ్యా. ఉడుకు రక్తం. మీలాంటి పెద్దవాళ్లతో గొడవ పడినప్పుడు పట్టిడుపులు చూపించాలని అడిగి తెలియదయ్యా. మీరే ఏదో చేసుంటారని ఇంట్లో వాళ్ళంతా గాబరా పడుతున్నారయ్యా. అయ్యా మీరే కరిగించాలయ్యా. పొలం గొడవ చాలా చిన్నది, ఆపడానికే ఆయన చంపి తలకిందులు చేసి పాకేస్తానా? గొడవ పడ్డాడు కదా, భయపడి ఉంటాడు, ఏటవనుకో పోయి ఉంటాడు. హ్యాండ్సమ్ గైస్ పలకరింపు. ఈ విలేజ్ లో నీ బిలీవ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్స్ యూ. అందుకే కనబడి వెళ్దామని వచ్చాక. కానీ నీకు రావాల్సింది వసూలు చేసుకోవడానికి వచ్చినట్టు విన్నాను. అయినా పర్లేదులే, బయట వాళ్ళకన్నా 1 రూపాయి ఎక్కువే వచ్చేలా పెడతాను. మోసం? నో అంకుల్, ఆల్రెడీ నేను అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఓ అదే గోకులం, దాని చుట్టూ తోట, నదికెళ్లే దారిలో 50 ఎకరాలు, అవన్నీ మీ తాతగారివే, క్యాష్ చేసుకో. పిడుగురా చాకుపే చేసిన ఆ 5 ఎకరాలు అది కూడానా? నువ్వు ఈ ఊరు కోసం యూజ్ చేయకుండా పర్సనల్ గా వాడుతున్న ఆ 100 ఎకరాలు కూడా. ఇప్పుడే కదరా ఈ ఊళ్ళో నమ్మేది నన్ను ఒక్కడే అన్నావు, నా దగ్గర ఉన్నది కూడా కొట్టేస్తావా? ఏంట్రా నీ క్యారెక్టర్? అంకుల్ రోడ్ మీద నడుస్తున్నప్పుడు కింద 5 రూపాయలు కానీ కనబడితే కిందకు వంగకుండానే హలో ఈ కాయిన్ మీదేనా అని పిలిచి చూపిస్తాం. మనకు పక్కోడు డబ్బులు అవసరం లేనట్టు. అదే 2 స్టెప్స్ వేసిన తర్వాత కింద 100 నోట్ కనబడగానే దాని మీద కాలేసి అటు ఇటు చూస్తాం. అదే 1000 కట్ట కనబడితే 1000 రూపీస్ బండిల్స్ బండిల్స్ మ్యాన్, మనమే వంగిపోము. కింద పడ్డ నోటిని బట్టే వ్యక్తిత్వం మారిపోతూ ఉంటే 100 ఎకరాల స్థలం వదిలేసి ఎలా వెళ్తాను అనుకున్నా? 7 ఎకరం 100 ఏళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. స్మార్ట్ మ్యాన్, సో వాట్ నాకు అరేంజ్ చేయి. యూ టూ స్మార్ట్ ఓల్డ్ మ్యాన్. ఇది మాత్రం హెచ్చరిక. ఈ జనానికి ఈ నోట్తో నువ్వు వచ్చుతరామయ్య మనవడం అని చెప్పా, అదే నోట్తో కాదని కూడా చెప్పగలను. నీకు సూది మనం ఒప్పినంత భూమి కూడా లేకుండా చేస్తా. అసలు నేను భూమి మీదే లేకుండా చేస్తా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చే. నీకేమన్నా పిచ్చా? ఇది ఆల్రెడీ బృందావనంలో వచ్చిందిగా. అవునా? నేనేదో ఫ్లోలో వచ్చింది అనుకున్నాను. అబ్బా కొట్టేసాడు చుక్కు. కామెడీ అనుకుంటున్నారు కదా. యునో ఐఎమ్ ది బెస్ట్ సిఇఓ మ్యాన్ కదా. సిఇఓ అంటే ప్రాజెక్టులు ఉంటాయి, ఇంకా టార్గెట్లు ఉంటాయి, ఇంకా అవి రీచ్ అవ్వాలి కదా. ఇక్కడ మొత్తం ఆవదం రాసుకుని 12 టార్గెట్లు ఉన్నాయి. 5 నిమిషాలు నా దాకా రాకుండా చూస్తాను. ఫస్ట్ టార్గెట్
రాబోయే టార్గెట్లన్నీ ఓకే సార్. బుద్ధిబలం ఒకటేసాలనుకున్నాను అయ్యా, భుజబలం కూడా కావాలి. పెదబాబును ఊళ్ళోకి దింపండిరా. టైం చూసుకోకు, వర్షం పడితే వర్ధనమ్మ బయటికి రాదు. అయ్యో, ఫోన్ చేసి మీ లాయర్ చెప్పుకో. ఈరోజు కూడా గుండెనరే. అమ్మా వస్తున్నాను. దేవుడి విషయంలో మాత్రం సావుకి బతుకు కూడా భయపడదు. సంగరాడుకో, ధైర్యంగా ఉండు. ఏం బయటి, ఏం మ్యాటర్? కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఈరోజు కోర్టు పని అయిపోతుందంటగా. వర్షం పడుతుందిగా. ఇవన్నీ అయ్యే పనులు కాదండి. పోనీ పాత స్టాంప్ పేపర్లు చూసి మీ తాత తన ఆస్తి మీకే రాసిస్తున్నట్టు ఒక సంతకం ఫోర్జరీ చేసాం అనుకోండి, పని అయిపోద్ది. ఏమంటారు? దానికి ఫోర్జరీ చేసేవాళ్ళు కావాలి. ఎవరున్నారు? ఫోర్జరీ కదమ్మా, చేసేద్దాం. ఉన్నారండి, పేపర్లు రెడీ చేసుకో, పెన్ నేను తీసుకొస్తాను. మొన్న పిడుగు రాజును కొట్టినందుకు నచ్చారండి? ఏంటి ఇక్కడ ఉన్నారు? డబ్బు ఏదైనా కావాలంటే ఆ పనంగాడు కుదరదు అన్నాడు. చింతేనా, నేను పెట్టితే పదండి. నువ్వా? నిజంగా? నాతో పదండి. ఏంటి తండ్రి సేవే? ఏం చేద్దాం? రేఖ నొప్పి కాబట్టి ధైర్యం దాటరలా, అందుకే కాళ్ళొక్కి వారమప్ చేస్తున్నా. అవును, ఇంకా మీరు వాళ్ళ ఆ విషయం మాట్లాడదామని వచ్చా. ఒకసారి చెవిలో పడేయండి. ఈ సంగతి నీకెట్లా తెలుసురా? మా నాన్న పోతూ పోతూ, ఓ సిలకా సిలకా, ఎప్పుడైనా పెద్ద పన్నం గారితో పని చేపించుకోవాలంటే డబ్బులు ఎక్కువ, చెవిలో గండి కోట రాసా, చిన్న కోట రాసా అని చెప్పు అన్నాడు. చేస్తారా సేరా? ఎవరికైనా తెలిస్తే పరువులు బాతయ్యరా? చేస్తారా సేరా? ఏదో ఫిట్టింగ్ చేస్తారా సేరా? పెట్టయ్యా, పెట్టు మీ తాత సంతకం, పెట్టు నాయనా సాక్షి సంతకం. ఏది నిలుగుతున్నా? నీకెందుకో బయటికి పో. హలో సార్. ఇంట్రా లేటు. హలో, లెట్స్ సిట్ సంబర్ ఎల్స్. రండి రండి రండి, వ్యాపారం చూసుకుందాం. ఇవిగో మీరు అడిగిన డాక్యుమెంట్స్. ఓ, సంతకాలు అయిపోయాయి. జిరాక్స్లా? అక్కర్లేదు, లెక్కలు వేసుకోవాలి కదా. వెళ్ళి కెలక లెటర్ తీసుకురాపు. నేను ఒకసారి అడుగుస్తాను. అదైతే పెన్ సుకు, ఇంకొకసారి ఆలోచించకూడదు. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. సార్, ప్రాజెక్ట్కి సంబంధించిన స్నాప్స్ కొన్ని అప్లోడ్ చేయాలి సార్. తీద్దాం. యా, నైస్ పిక్స్. నా రే, ఇంత ఉంచరా.
డబ్బులు డాక్యుమెంట్స్ ఏవి? నా కమిషన్ సార్. నువ్వే తీసుంటావు. నాకేం తెలుసు సార్. నువ్వే తీసావు. మదర్ మదర్ కమ్మింగ్ టేకింగ్ బ్యాక్. ఇదిగోండి మీ క్యాలి కిలి 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 కిలి. అమ్మమ్మా ముసలిది డబ్బులేం చేస్తుందంట లోపల? ఇంకొక్కసారి కనబడితే పసుపులో ముంచడం కాదు రొచ్చులో ముంచి క్లిప్ పెట్టద్ద. అమ్మయ్యా శుభ్రం. ఏంటిది ఇది? వాళ్ళు వీళ్ళు తాగిచ్చారు ఈ డబ్బు, అందుకని కొంచెం శుభ్రం. అవును పిచ్చిదే. డబ్బు అంటే ఏంటో ఎందుకు ఆవిడకి ఎప్పటికీ తెలియదు. నువ్వు నోర్మై అన్నోసరంగా పర్సనల్ విషయం అసలు ఉన్నంతకాలం ఆవిడకి వంటగది దేవుడు కూడా. అందరూ పోయా కూడా ఆవిడ మిగిలింది అవే కదా. తుమ్ముగాడు లేకుండా ఆవిడ ఇన్ని పనులు చేసుకోగలిగదా? అదేంటయ్యా అలా అంటో? నువ్వు లేకుండా నేను నువ్వు రామానా వర్ధనమ్మా. ఇప్పుడు పార్షపు తలనొప్పి అర్ధరాత్రి వచ్చింది అనుకో. వచ్చింది అనుకో ఏం చేయాలి? ఏముంది తవలపాకి కొంచెం కొబ్బరి నుండి రాసి నుదిటిని పెట్టుకో. ఇప్పుడు జుత్తు తెల్లబడకుండా నిలబడాలంటే పలకాకుందా? మరి జలుబు లాంటి రోగాలు వచ్చాయనుకో, అప్పుడేం చేయాలి? కొంచెం పాలలో మిరియాల పొడి వేసి. ఇప్పుడు ఒక కూలోడికి ఒక రోజుకి 50 రూపాయలు, ఇద్దరు కూలోళ్ళు అయితే ఎంత ఇవ్వాలి? ఆ 100లన్నీ కట్టగట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి రావాల్సినంత వరకు తీసుకుని మిగిలింది మనకి ఇచ్చేస్తారు. మన ఊళ్ళో చాలా మంచోళ్ళు అన్నట్టు నిజంగా పిచ్చిదే. ఎంత పిచ్చిది కాకపోతే మళ్ళా డబ్బులు ఆస్తులు కాకుండా నీకు తన మీద ఇసుమంతైనా ప్రేమ లేకపోయినా నీ మీద ప్రేమ చూపిస్తుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో అని చెప్పి తన ఆస్తులు మొత్తం రాజిచ్చేస్తాడు. సరే నాకెవరి మీద ప్రేమ లేదు, మీకుందుగా నా మీద, ఆవిడకుందుగా. అదే ప్రేమతో ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? ఏ నేను మాత్రం ప్రేమ అభిమానాలు చూపించాలా? మీరు చూపించరా? వాటి బాధ పెట్టకండి రా. వద్దయ్యా ఎడవకయ్యా, మీ అమ్మ కన్యలకే మా ఇల్లు తగలబడిపోయింది. వద్దయ్యా కన్నయ్య తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. నూరు ఆరైనా సరే రేపు మనం కోర్టుకు వెళ్తున్నాం. వెళ్దాం. ఊరుకో సుకుమార్, పని జరుగుద్ది అన్నారుగా. ఏడుస్తే పని అయిపోతుంది అనుకుంటే ఎప్పుడు ఏడ్చేవాడిని. అనవసరంగా లేట్ చేశాను. అంటే ఇందాక మాకు కూడా యాక్టింగ్ వచ్చమ్మా. మంచి డ్రామాలు అడివి. నో ఆర్టిస్ట్. ఓ హలో, ఎవరది? నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. చిత్తం ప్రభు కనుక్కురాగలను. ఎవరు? ఎవరండి? హాయ్, ఐమ్ దేవికి. మా నాన్నగారు దేవరాజు రాఘవరావు గారి కోసం వచ్చారు. రాఘవరావు గారు అమ్మాయ? దేవల్ ఎవరంట? అదే అర్థంగా కొట్టుకుంటున్నాం. ఏ ఇది మా మామయ్య. ఈ పక్కన ఉన్న చిన్న పాప ఎవరు? ఇట్స్ మీ. ఓ మా మామయ్యకి నువ్వేమవుతావు? హిస్ మై ఫాదర్. ఫాదరా? దేవరాజు రాఘవరావు గారు అమ్మాయి, అంటే వర్ధనమ్మ గారి కొడుకు కూతురు. చట్ట ప్రకారం చూస్తే కొడుకు కూతురే అసలైన వారసులు కదా. అయితే ఈ ఆస్తికి అసలైన వారసురాలు వచ్చేసింది. ఆ ఫోటో ఐడి. అప్పుడు ఏమన్నా? నీ నాన్న పోయి 6 నెలలు అయింది. ఎవరు చూడబడి తలుపుని వేసొచ్చాను. అవును, అమ్మాయిని గడుపుతుంది. బలాన పోయాడని చెప్పాడు రా. మరి నువ్వు ఎందుకు గడుస్తున్నావు? ఓ కంపెనీ కోసం ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. గొప్ప ఆర్టిస్ట్ రా నువ్వు. బాడీ పెరిగి బుర్ర పెరగనోడా. నా ఆస్తి తనికి వెళ్ళిపోతున్నా ఏడుస్తున్నాను రా. అయినా ఇది యాక్టింగ్ లా కనిపిస్తున్నారా? నేను ఆమె ఆర్టిస్ట్నా. మరి కింద లాను కులాలు వేరని నాన్న పెళ్లి విషయం ఇక్కడ తెలియకుండా గుట్టిగా ఉంచారని నాకు చిన్నప్పుడే అమ్మ చెప్పింది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ వారు ఉండి వెళ్లేవారు. 10 నెలలుగా రాలేదు. చివరికి అమ్మ పోయినా బ్యాంక్ అప్లికేషన్ లో అడ్రస్ చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మాయిని ఉంచేశ
పంపేశావా పంపేశావా? మా అమ్మ ప్రేమని కాదని ఇక్కడి నుంచి పంపించేసింది. మీ నాన్న ప్రేమని నీకు దక్కకుండా చేసింది ఎవరో తెలుసా? అదిగో ఆ బిందులు బిందులు పసుమీలు కలిపి ఆ ముసల్ది. నిన్న ఆ ముసల్ది మాతో కలవనివ్వదు. వెళ్ళిపోదేవుకి వెళ్ళిపో. అదేమిటి, మీ అమ్మమ్మని విలన్ని చూస్తున్నావుంటున్నారదా? ప్రేమ కోసం తప్పించిపోతున్న ముసల్దాన్ని ప్రేమ కోసమే వచ్చానంటున్న కుర్రదాన్ని కలిపేస్తే నా ఆస్తి. ఉంచేస్తే మరి ఆ వర్ధమ్మ గారికి ఏమని పరిచయం చేసేవయ్యా? సుకుమార్ ఇరుక్కోబోతున్నాడు. ఇది మన దేవా. తెలుసా నీకు? ఇది మన దేవయాని కదూ. దేవయాన్రా? అబ్బాబే, అది సోరమ్మత్ కూతురు. ఇది ఎవరితో కొత్త ముఖం, ఇప్పుడే చూడటం. ఆయన ఎక్కడికెందుకు వచ్చింది? పాప క్యారింగ్ అండి. క్యారింగ్ అంటే ఇది క్రైయింగ్. అది సరే, ఎందుకు ఏడుస్తుంది? అమ్మమ్మ తన ఫ్రెండ్ కానీ తనది లవ్ ఫెయిల్. అసలే బాధల్లో ఉంది. కొద్ది రోజులు మనతో ఉండి వెళ్ళిపోతుందే. నేను పంపించేస్తాగా. నాకొద్దు ఈ దరిద్రాన్ని, నాకొద్దు. ఏమిటి, ఆ దేవకిని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచావా? మరి ఇక్కడ నా పని అయ్యేదాకా తను నా కంట్రోల్లో ఉండాలిగా. అసలు దేవకి చెప్పింది నిజమో కాదో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే? ఆ డిఎన్ఏ టెస్ట్ లో ఆ అమ్మాయి మీ మేనమావ కూతురే అని తెలిపితే అప్పుడేమవుతుంది వీరప్పను? మీరే న్యాయ వ్యాధి సార్. అమ్మాయి దగ్గర ఫోటో లాంటి ప్రూఫ్లు ఉంటే మా ఏం చేయాలని ప్లాన్ ఇవ్వాలిగా. మీరెవరే? అసలు తను వచ్చింది ఆస్తి కోసమో కాదో నీకు తెలియదు కదా. దేనికోసం వచ్చిందో కనుక్కొని అది ఇచ్చి పంపే సరిపోతుంది. ఇదిగో ఆ అమ్మాయి ఈ ఊరు వదిలి వెళ్లేదాకా మీ అమ్మమ్మని ఆవిడ సంతకాన్ని వాయిదా వేసేయడమే మంచిది. ఎన్ని ప్రూఫ్లా? దేవకి డాటర్ ఆఫ్ దేవలరాజ్ రాఘవరావు. గుర్తింపు కావాలి బావా. చిన్నప్పటి నుంచి పొందలేకపోయినా లవ్ ఎఫెక్షన్ అవన్నీ నాకు కావాలి బావా. ఆ అమ్మాయికి ఏం కావాలో కనుక్కొని ఇచ్చి పంపించే. అందుకే ఇక్కడికి వచ్చాను బావా. నన్ను చెప్పు నీ దేవికి. నువ్వు నీ గురించి చెప్తుంటే నా గురించి చెప్పినట్టుంది. వాళ్ళు నాకు అందించని ఫన్ లవ్ అండ్ అఫెక్షన్ అంతా నీకే ఇస్తాను దేవికి. అది చెప్తావనే రాత్రి నీ రూమ్కి వచ్చా. నన్ను నమ్ము. అది మూసి నన్నే నమ్ము దేవికి, నన్నే నమ్ము. రాత్రి నాలుగు చక్రాల కారు వేసుకుని పక్కూరుకెళ్ళి ఆరుగురు కొట్టొచ్చా. ఊరుకోండి రాజుగారు, ఏ కార్యక్రమం ఉంటుంది నాలుగు చక్రాల? నాలుగు చక్రాలు నాలుగు చక్రాలు నాలుగు చక్రాలు ఆడి ఆడి కార్లు ఈడి కార్లు మీ ఇంటికి వెళ్తాం మన కారెట్టుకుని. నాలుగు చక్రాలు రా ఆడి సోడా లాంటి ఆడి. ఎరా పార్న ఏంటి ఎవరితోనో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేసావంటగా దొరసానే వంటరతనం భరించలేకపోతున్నానరా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇద్దరం కలిసి ఖర్చులు భరిద్దాం. నిన్ను కొడదామనుంది కానీ కుక్కని కొడితే బ్లూ క్రాస్ వాడు కేసు వేస్తాడమని ఊరుకుంటున్నాను. పదరా. ఇడికి బాగా ఎక్కువైంది, దింపుదాం. వీడు నిద్రపోయి ఉంటాడంటావా? సాయంకాలం ఆరు దాటితే పిరిరాజు కలిగి అనిపిగా. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? అలాంతేలే, నల్లమంది తింటే అన్నమాట అంటుంటారు, ఉన్నముళ్ళోనే ఉంటుంటారు. రామాకి తమైంది సామాన్లని నాయకులు ఉన్నాయి అంటే నేను దూక్తూనే ఉంటానా? అరే రామాకి తమైంది సామాన్లని నాయకులు ఉన్నాయి. ఆరు దారితే పిరిరాజు కలిగి అనిపి నేను దూకరా. చీయదోలారా మాడిందే మాడతానండి రా. అంటే నేను దూక్తే దూక్తూనే ఉంటానా? అంటే నేను దూక్తే దూక్తూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతలు గట్ట పెద్దమా? అయితే సామాన్లు ఏదో తగ్గింది గుద్దు, ఇంకా వెళ్ళి గుద్దు. అంటే నేను దూక్తే దూక్తూనే ఉంటానా? నేను దూకరా. ఆపండి ఆ నాటకాలు.
నీకు చేత కాదుగా. డే పార్నోళ్ళకు పద్యాలు పాడమేమొచ్చరా. అంతే గజా, నాకు రాని ఇది చెప్పలేని మై చెబులోని ఆహా రాజమౌళియా అని తెల్ల చెప్పు. ఇతను ఏమైనా పెద్ద ఆర్టిస్టా? అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఏమీ వీరుల రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాథ్ కృతులు ఎవరివై ఉండును? ఓయీమిరలెవరు? ఏమిది ప్రతివచనం వీయరు? ఓయీమిరలెవరు చిరనుండుటకు? నేనెంత భ్రమపడితే నిమేషత్వమే లేదు. ఇవి సాలపంచిక మయుని లోకోత్తర కళాకౌశలం. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలవరాణ తశేకాశికా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్య సురబిల పుష్ప వల్లీమతల్లిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవణ్మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల జంకార నినాద మేధురంబు మేధుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కళాప కళాప రమణీయం రమణీయ కోమల కళాప కళాపాలాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమారి అంబు అత్యంత రమణీయ కంబు రమణీయ కంబు. మేము సినిమాలు చూస్తుంటామమ్మా, మాకు ఫారిన్ లో అన్నగారి డివిడీలు దొరుకుతాయి. మొత్తం తప్పు, ఇది మైసమ్మ జాల. ఇది మైసమ్మ కాదు, బైసభ. బైసభ అయితే చూపరు, పట్టుగా చెప్పట్లేదు. నీ దిగుతే దూకుతూనే ఉంటానా? అంటే దూకుతే దూకుతూనే ఉంటానా? ఏమేం దేవికి? బామ్మ నేను చేస్తాను, నేను చేస్తాను బాబా. చేస్తా? ఇంతేనా? అది నిన్న ఇందాక. అయ్యో అయ్యో, ముందు వెళ్ళు పో. నువ్వు ఇక్కడ ఉంటా నాకు ఇష్టం లేదు, వెళ్ళమంటుంటే. నేను తన మనవరాలని తెలియదు కాబట్టే కదా అలా చేసింది. మా నాన్నమే కదా. పరిస్థితి చేతులు దాటేలా ఉంది. ఏంటి ముద్దు పెట్టిందా? నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిడిగా మొత్తం చెప్పు. చేతబడి చేశారా? చేతబడ హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ 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 బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేశారా? అదే అదే చెప్తున్నావు, అసలేం చెప్తున్నావు మొత్తం ఏం చెప్పు చెప్పు. పిడిగానే పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురు చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు 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 ఎముకలు అంటే పుర్రెలు కూడా వచ్చాయి నోటి. అదే కదా కుంకుమ. కారం కదా? కారం కదే కుంకుమ చదువుతుంటే. చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు. చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అయి ఉంటే కదా. అవునవును, చేతి పడి చేశారు. రాత్రికి గుడ్లో పడుకోవాలా దేనికమ్మమ్మా? అక్కడ నిద్ర చేస్తే వెంటనే పెళ్లి అవుతుందని శాస్త్రులు గారు చెప్పారు. ఈ వయసులో నీకు పెళ్ళి ఏంటమ్మా? చిన్నరమే గాడిద, ఇక్కడి నుంచి నువ్వు వెళ్లేలోగా మంచి పిల్లని చూసి నీతో మూడు ముళ్ళు వేయించాలని నా కోరిక నాన్న. అమ్మమ్మా, ఇప్పుడు నా ఆలోచన నా కెరియర్ అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు. పెళ్ళి అనేది నాకు ఇప్పట్లో లేని థాట్. కావాలంటే అయ్యో బాబా చూడరా వీడు. ఆకాశంలో ఎగిరి ప్రతి గాలిపటం మేఘాలు దాటి వెళ్ళిపోదాం అనుకుంటుంది, కానీ దానికి తెలీదు దాని రెండో కొస భూమి మీద ఉంటుందని. నీ మనవన్నీ కట్టిపడేసే కొస ఒకటి ఉంది. ఏంట్రా అది? ప్రేమ. ఏంటి బాబాయ్ రంగులు? అదే నా కొడుకు పోయాక 6 నెలలుగా తలుపులు మూసే ఉన్నాయమ్మా, అందుకే రంగులు వేయించి శుద్ధి చేయిస్తున్నాను. ఓహో, నేను ఇంకా ఎవరిదో పెళ్ళి అనుకున్నానులే. గృహప్రవేశమే, వాళ్ళని చూసింది చాలు గాని ఈ కార్డులు తీసుకెళ్లి కిట్టమ్మ చేత ఊళ్ళో వాళ్ళని పిలిచి. నేనల్ల ఈ పిలుపులు, ఈ ఫార్మాలిటీస్ ఐ డోంట్ లైక్. చెప్పానుగా ఆ ఎదవలు ఎన్రనే. ఏయ్, మీ తాత పోతూ పోతూ నా బొట్టు తీసుకెళ్ళాడు, అందుకే నేను పిలవకూడదయ్యా. మా పాప కదూ ప్లీజు. ఆహా, ఇంగ్లీషు
నేను వస్తాను నీతో. నువ్వు ఇంటి అమ్మాయి కాదు, కనీసం ఊరు పిల్లవి కూడా కాదు అని అంటారు బంధువులంతా. నిజమే రానే వెళ్దామా? కూర్చో. ఎక్కడ? ఇక్కడ. నేనకను పర్లేదులే కూర్చో. ఎండగా ఉంది, ఓనికొప్పుకో. అసలే సుకుమారుడివి కదా. మరి నీకు మనమంటే మోటలే. ఓ ఎప్పు, ఇంత మంచిదానివి అంటే నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు కదా, మరి నాతో ఎందుకు గొడవపడ్డావు? అదా, నాకు అసలు తెలియని లేదు. అయినా ఇండియాలో యాక్సిడెంట్స్ కామన్ అమ్మా. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి మా ఊరి పొలాలు చెరువులు? వర్ధనమ్మ మానవుడు, వర్ధనమ్మ మానవుడు అంట. ఆ పిచ్చి వర్ధనమ్మ పిచ్చి మానవుడు అంటలే. పిచ్చి అలా తిన్నావేంటి? మరి నీకు పిచ్చి అంటాడా? స్టాప్. ఆ పాప ఆ పాప అబ్బు. అతను ఎవరో తెలుసా నీకు? తెలుసు, వీడి కోసం నేను ఒకటి తెచ్చాను ఈరోజు. ఇప్పుడు పాప లెట్స్ గో. పోరా పోరా పిలుపులు. ఇల్లు ఓకేనా? మా ఇంట్లో ఫ్రీ మీల్స్, మీరందరూ వచ్చి బాగా. అరే ఎవరు రారే? అలా పిలితే ఎవరు రారు? రక్తం గుర్తించడానికి వస్తారనుకున్నావా ఏంటి? వాళ్ళు అలా పిలిస్తే రారు. మీరెవరు? బాగా కావాల్సిందాన్ని, మీ అమ్మకు స్నేహితురాలు. నాకు ఇలా పిలవడమే వచ్చు. ఈ ప్రపంచం అర్థం లాంటిది సుకుమార్. నువ్వు నవ్వితే అదీ నవ్వుతుంది, నువ్వు ఏడిస్తే అదీ ఏడుస్తుంది, నువ్వు కోపంతో రాయితితే అదీ రాయితుంది. కానీ నీ పిలుపులో ప్రేముంటే మాత్రం వాళ్ళు ప్రేమగానే స్పందిస్తారు. ప్రేమంటే అంతా సహమా? ఎందుకో మీ అమ్మ ప్రేమ వల్ల ఈ 10 మందిలలో ఒక్కొక్కరు చనిపోయారనా? మీ తాతగారు ఊరికి పెద్ద, ఇది ఏ చట్టం ఆయనకి ఇచ్చింది కాదు, ఆయన మంచితనం చూసి ప్రజలిచ్చిన పెద్దరికం అది. 100 ఏళ్ళు బ్రతుకుతామనుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి, రేపే చనిపోతామనుకున్న వాళ్ళు మాత్రం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. జాతి అభ్యుదయానికి పల్లెసీమలే పట్టుకొమ్మలన్నారు బాపూజీ. పని దొరకలేదని మీరు మాత్రం పట్టణానికి పారిపోతాం అంటున్నారు. మారవలసింది పల్లెలు కాదు మనం. ముందు మనం మారుదాం, పల్లె రూపురేఖలను మారుద్దాం. నాలో మార్పుగా ఈ 100 ఎకరాల భూమిని మన ఊరి బాగోగుల కోసం మీ అందరి ముందు మన గ్రామానికి అందిస్తున్నాను. ఆయనకంటూ ఉన్న సొంత కుటుంబం వర్ధనమ్మ గారు, భర్త భక్తి, ఈ రెండే ఆవిడ ప్రపంచాలు. మీ మేనమామ, మీ అమ్మ కృష్ణవేణి. నా కొడుకు అచ్యుత, పుట్టుకతో నేను పేదరికాన్ని ఇచ్చిన, నువ్వు పెట్టిన భిక్షతో చదువుకున్నోడయ్యాడు. సరస్వతి డబ్బెరగదు రంగస్వామి, సరస్వతిని నమ్ముకున్న వాడిని డబ్బు వదలదు కూడా. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. లేపో కన్నయ్య. చూడమ్మా, మన రంగస్వామి కొడుకు చదివి ఎంత ప్రయోజకుడయ్యాడు. మీ నాన్నది వీరేకుడు, మీ అమ్మ ఆయన ప్రేమించింది. కొత్త బంధాల కోసం పాత బంధాలను తెంచేసేదే కదా ప్రేమంటే. టైంకి వెళ్తున్నాను నాన్న. ఏమిటమ్మా ఇది, ఇవాళ నీ పుట్టినరోజు కూడా కాదే? ఊరికి పెట్టాలనిపించింది, నేను వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పు తల్లి. అమ్మా ఆశీర్వదించు. అయ్యో పూజలో ఉన్నానే. పసుపునీళ్ళు చల్లుకో అమ్మా. దేనికే? ఏం లేదులే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. పర్లేదన్నయ్య, తన ప్రేమను తల్లిదండ్రులు అర్థం చేసుకోరేమోనని మీ అమ్మ భావించింది. స్నేహితురాలుగా నేను తనకి సహకరించాల్సి వచ్చింది. మీ అమ్మ ప్రేమని అవకాశంగా తీసుకున్నారు ఈ ఊర్లో పెద్ద మనుషులు. ఎవర్రా మన కుల పిల్ల మీ చేసింది? నిజంగా నాకేం తెలియదు అచ్యుత, మీ కుటుంబానికి అన్యాయం చేశానని మా కులం వాళ్లే నన్ను దోషిగా చూస్తున్నారు. కులం మతం లాంటి అడ్డంకుల్ని ధ్వంసం చేసే శక్తి స్నేహానికి ప్రేమకే ఉన్నారా రంగస్వామి? నీ కొడుకుని నా కూతురు ప్రేమిస్తుందని నాకు తెలుసురా, తనే చెప్తుందని ఎదురు చూశాను. ఈ ఊళ్ళో జరిగే మొట్టమొదటి కులాంతర వివాహం నా కూతురుదే కావాలి, నీ కొడుకుతో. అదండి వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో వెతుకుదాం. ప్రేమ కంటే కులం పెద్దది చేసి ఈ ఊరిని బల్లకాటం చేశారు.
నువ్వు చెప్పినట్టే వాళ్ళందరినీ చంపి తగలెట్టేశా. మన కులపోళ్ళ పిల్ల మిచ్చి చేసినోడి వరదలో పాతేశా. చెప్పు ఇంకా ఏం చేయమంటావు చెప్పు. ఏం చెప్పడం ఏంటి? ఊళ్ళో అంట చెప్పకూడదు కదా. ఊరు ఊరంతా కొట్టుకు చచ్చిపోతున్నారు అచ్యుత రావయ్యా. అచ్యుత వద్దు. ఏంటిది సాయం చేయబోతే చిచే ఊళ్ళో కులపోల పరుగు తీసేసావు కదా. ఈ కుటుంబం ఏమికెళ్ళాలి బాబు తిరుగుతావా. ఊరు తగలబడిపోతుంది రంగస్వామి. నేను కోరుకున్న మార్పు ఇది కాదు. వెళ్లిపోయిన కూతురు కన్నా నాశనమైపోయిన ఊరే మీ తాతగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. చాలా నిజాలను మరుగును పడేలా చేసింది. ఆయన కోలుకోటానికి అందరికీ తోచిన ఒకే ఒక్క ఆయుధం నువ్వు. తాతయ్యకి ఇది మావయ్యకి నీకు ఇంకో తాతయ్య అమ్మమ్మ మావయ్య ఉన్నారని చెప్పింది అమ్మ. వాళ్ళేరి అయ్యా మనోడయ్యా కన్నయ్య తాతయ్య నమస్కారం చెయ్యండి. మా అమ్మ మీకు ఇవ్వమంది తీసుకోండి. వీడి 10 రోజులు ఇక్కడే ఉంటాడరా. వీడు ఉన్న రోజులు అన్ని పండుగలు చేసేసుకుందాం. అలాగే అమ్మమ్మ కిట్టమ్మ శుభం. నీ రాక ఆ ముసలి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెచ్చింది. నాకు నేర్పించవా? మా మనవడి పేరు మీద అర్చన చేయించండి. నామదేవయ్యా. రాజుల సుకుమార్. తండ్రి శ్రీనివాస్. తల్లి కృష్ణవేణి. కృష్ణవేణి కొడుక. నరెడ్డి గారు ఇదేం బాగాలేదండి. ఊరు మంచి కూర దత్తత తీసుకున్న పెద్ద మనిషిని పంచాయతీకి ఇచ్చడం మంచిది కాదు. తప్పు చేసిన వాడు చేస్తూనే ఉన్నవాడు ఈయన. ఈయన ఇంకా మన ఊరికి పెద్ద మనిషిగా పనికిరాడు అని చెప్పడానికి మీ అందరినీ ఇక్కడ పిలిపించారు. ఏం చేశారండి? ఏం చేశారని పంచాయతీకి తీసుకొచ్చారు? ఏం చేశాడా ఇట్లారా? బాబు నువ్వు ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చా? నువ్వేం భయపడకు నాన్న. మీ తాతెవరు? కాదు, నీకో నిజం చెప్పనా, మీ తాతగారు శ్రీ 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 అచ్యుతరామయ్య గారు. అంటే ఈయన ఈయన కూతురు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కృష్ణవేణి. అంటే వీడి అమ్మ ఈ ఊరు వల్లకాడలా మారడానికి కారణమైన కృష్ణవేణి శ్రీనివాసుల కొడుకు పిల్లాడు. ఈ సంగతి తెలిస్తే జనం కాండ్రించి ఉమ్మేస్తారని మధ్యాల గోపాలం మనవడని అబద్ధం చెప్పి ఇంటికి ఆహ్వానించాడు ఈ పెద్ద మనిషి. పిల్లాడి గురించి ఊరు జనం ఇబ్బంది పడకూడదని, ఊరి జనం వల్ల పిల్లాడికి ఏ హాని జరగకూడదని ఇలా చేశాను నరెడ్డి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? పాపం పసిపిల్లాడికి కూడా అబద్ధం చెప్పావు. ఎరా ఇప్పుడు చెప్పు, ఇలాంటి పెద్ద మనిషికి ఈ ఊరు బాగు చేయండి అని అప్పగించచ్చా? అప్పగించమంటావా? మరి ఇకనే నా చేతికి కుంకన్ నీళ్లు రాయండి, అంటే ఊరిని నా చేతికి అప్పగించండి అని. అచ్యుతరామయ్య జీవితం అనే పుస్తకంలో ఏ పేజీ చింపేయలేము, కావాలంటే తగలెట్టుకోవచ్చు. ఇవాళ నీ అవమానం పేజీ. ఈ పేజీకి ముందు మాట నేను 10 ఏళ్ల క్రితమే రాసి పెట్టా, ముగింపే ఇప్పుడు రాస్తున్నా. రాయి తీసుకురండి. ఒక పాలపెట్ట తేనెటీగతో అందట
నువ్వు ఎంతో కష్టపడి కూడబెట్టిన తేనంతా ఈ మనుషులు ఒక్క క్షణంలోనే మాయం చేస్తున్నారు కదా, నీకు బాధ కలగదా అని. అప్పుడు ఆ తేనెటీగ నవ్వుతూ అందట, వాళ్ళు దోచుకుంటున్నది నేను దాచిపెట్టిన తేనెనే కానీ దాన్ని కూడబెట్టే నా శక్తిని కాదు కదా అని. వీడు అంతే, వీడు దోచుకుంటున్నది జనం నాకు ఇచ్చిన అధికారాన్నే కానీ వాళ్ళ మంచి కోసం నేను చేసే ఆలోచన కాదుగా. తీసుకురండి. మీ అమ్మ తీసిన దెబ్బ కంటే నువ్వు కొట్టిన దెబ్బతో మీ తాతయ్య ఇంకెప్పటికీ కోలుకోలేకపోయారు. అవమానం నీకు జరిగిందనుకున్నావు కానీ అన్ని ఆశలు ఉడికి వాళ్ళ జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. ఇది కూడా మీ అమ్మ పెళ్లికి నరిరెడ్డి నా దగ్గర నుంచి తీసుకున్న గిఫ్ట్. తెలుసో తెలియకో మీకోసం, మీ అమ్మా నాన్నల కోసం ఈ ఊళ్ళో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళని ఒక్కసారి ప్రేమగా పిలిస్తే నువ్వేమైనా నష్టపోతావా? సారీ, ఇదంతా నాకు తెలియదు. మీ కుటుంబాలకి నష్టం జరిగిందన్న నాటికి ఇతను పుట్టలేదు, దానికి ఇతను కారణము కాదు. రెండు కుటుంబాలు కలిసి నిర్ణయించుకోవలసిన విషయాన్ని రోడ్డు మీదకు లాగి ఆవేశాలకు పోయింది మనం ఆ పెద్ద మనుషులు. 20 ఏళ్ల క్రిందట కోపాన్ని ఇతని మీద చూపించటం భావ్యమేనా? ఈ ఊరు మంచి కోరుకునే అచ్యుతరామయ్య గారి మనవడిగా ఇతర మంచి కూడా మీరు కోరుకుంటే వచ్చి తీసుకోండి. మా ఇంటికి రండి. పద. ఈ బట్టలు మీ తాతగారివి, ఇవి వేసుకుని పెద్ద మనిషిగా బయటికి రా నాన్న. ఇవా, నేను వెళ్ళి పలహారాల మీద పసుపు నీళ్ళు జల్లుతా. ఫార్మల్స్ ఏం లేవా? ఎప్పుడు అంటే ఇప్పుడే పిన్ని. మీకు ఫోన్? నాకు ఫోన్ ఏంటయ్యా? ఎవరో నాగార్జున అంట. నాగార్జున నాకు ఫోన్ చేయటం ఏంటి? మేమో నాగేందర్ మీతో మాట్లాడంట. ఇది పట్టుకో. నేను ఎందుకు పట్టుకోవాలి? పట్టుకో. పట్టుకోరా. ఏంటి కావాలా? హలో, ఇక్కడ సిగ్నల్ రాదు, బయట రండి. నాకు తెలుసు, నాకు ఎక్కడో తేడా కొడుతుంది తమ్ముడు. గృహప్రవేశం అడేళ్ళు మాట్లాడుకుందాం రండి. అంకుల్, మీకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎవరయ్యా? ఎవరో చిరంజీవి అంటారు. ఈ నాగార్జునకి చిరంజీవికి పని పాట లేదయ్యా? సమయ సందర్భం లేకుండా ఫోన్ చేస్తారు. హలో, ఏండి ఇక్కడ కూడా సిగ్నల్ రాదు, బయట రండి. పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది. మళ్ళీ ఊడిపోయింది. వేస్తా, పద కడతా. బుజ్జమ్మా, నేను తీసుకెళ్తాను, నువ్వు ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఆ రెండో ప్లేట్ దగ్గర పెట్టమ్మా. పెద్దావిడు కదా, పాపం తట్టుకోలేదు. మీరు కానివ్వండి. అంటే నువ్వు బాగా పాడుతున్నావు గానీ కుర్రాళ్ళందరూ మాస్ అడుగుతున్నారమ్మా. ఈ క్లాసికల్ సో దాపి ఏది దానిటి? తొంగి 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 తొంగి
తంగి 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 అరి తంగి తంగి సూడమాకు సంద మామాన అందమంత నీదే సంద మామ అందమంత నాదైతే సంద మామ సోకులట్ట దాతుడింది సంద మామ పిల్లలు తీసుకెళ్ళు సంద మామ నాకు రపారు గజులయ్యి సంద మామ ఓయ్ దారి నడువు చుట్టూ సంద మామ నీకు వడ్డాన వేయిస్తా సంద మామ కళ్ళు 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 గట్టె గట్టు సంద మామ ఆడి దుమ్ము 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 రేపు సంద మామ హే కంచి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు మల్లె తోటలోకి రాకపోతే ఒట్టు పెట్టు మసక మాపటిలో వచ్చి నిన్ను చేరుతాలి పువ్వులంటి కీరలంటి సంద మామ నీకు సూస్తాను నీకు కోసిస్తా సంద మామ ప్రశాంతంగా ఉందమ్మా నీ ప్రేమ పెళ్లితో మళ్ళీ ఎన్ని తాళ్ళు ఎన్ని తలలు తెగాలో అమ్మో అమ్మో నాయనమ్మా మీ కొడుకు రాఘవ కూతుర్ని మా అమ్మ పేరు దీపాకష్టి ఇవన్నీ మీకు దేవకి మా అమ్మ కొట్టినందుకు సారీ పద మన బయటికి మాట్లాడుకుందా ఆగు నేను ఎవరన్నది నాకు తప్ప వీళ్ళెవరికి తెలియట్లేదు అసలు దేవకి అనేదైనా నీ ఒరిజినల్ పేరేనా లేకపోతే ఆస్తి కోసం నన్ను మా అమ్మని మోసం చేద్దాం అనుకుంటున్నావా ఇవన్నీ నీతో చెప్పాను కదా బాబు నాకేం చెప్పలేదు నాకేం చెప్పలేదు ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉంటూ నాకెందుకు చెప్పలేదే నువ్వు మీ నాన్న ఎవరో ప్రూవ్ చేసుకోప్ప ఎందుకు చేశావమ్మా నేను సుకుమార్ని నమ్మాను తప్పు చేశావమ్మా నాన్న ప్రేమ కోసం ఇక్కడికి రావడం తప్ప బాబాయ్ నువ్వు తప్పు చేసింది ఇక్కడికి రావడం కాదమ్మా తప్పుడు మనిషిని నమ్మేవన్న విషయం పోస్ట్ బాబు సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించట్లేదంటే ఏమైందో అనుకున్నాను
ఈడు కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడన్నమాట. ఇదేం చూసావు అక్కడ చూడు, ఊర్లో చెప్పులు చీపులు అని ఎన్నే ఉన్నాయి. ఎంజాయ్. అందరికి టైం ఇప్పుడు 2:30, 5 నిమిషాల్లో నీకు 5:30. ఒరే నీ పళ్ళు ఫెవికాల్ తో డన్ను పిడిగన్నాయి అయిపోయాలి. నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్, రాజ్ ఇంట్లో వర్షం పడాలి. అంతా ఓకే. తాయితే దెబ్బా దెయ్యాలు అబ్బా అబ్బా. ఏంటిది చెప్పులు అరగడం చూసుంటారు, తరగటం ఎప్పుడని చూసారా? అంటే ఏంటిది ఇది? అదే ఇది అదే. ఇది ఏంది ఇక్కడ ఉంది? బామ్మ బుర్ర నాయన. సౌండ్ నిలబడుతుంది, బొమ్మ కనబడతా లేదు. ఏంటిది తెల్లారితే కూడా ఇంకా చీకటిగానే ఉంది. ఎవరది? ఏ కాచిన అమ్మా అదే ఒకసారి నువ్వు అంటే అసలు వడ్డీ కూడా కట్టుకుంటే ఇల్లు తగడ పెట్టి వచ్చావు నువ్వా? ఎట్ట ఉండే వేసాలే, నీ దెబ్బ మొత్తం ముడిచిపోయి కదా పొందారా. చెయ్యకపోతే ఇప్పుడు వరకు చూసింది ట్రైలర్, ఇప్పుడు ఏం చూపిస్తా? సినిమా చూపిస్తా. ఏంటి అందరూ ఇలా ఒకేసారి చెప్పండి, ఏంటి విషయం? ఇన్నాళ్ళు మీ తాతగారి తర్వాత మీ మేనమామ దేవుడికి వస్త్రాలు సమర్పించేవారు, ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా, మీరు వస్తే బాగుంటుంది. ఆ ఆనవాయితీని ఈసారి కూడా కానిచ్చేదా. మేం పిలిస్తే మీ పెద్దోళ్ళందరూ వచ్చారు కాబట్టి వస్తాం. బాబు మీరు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టి తీర్పు చెప్పాలి బాబు. ఒత్తుకో చేసేద్దాం, తాతగారు చేసినట్లయితే మనము చేసేద్దాం. ఏంటి చేసేది? అదేంటది పంచ జ్యూరీ వెర్డిక్ట్ బాబు? ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. అది కదా నేనది ఎండగా ఉంది, గొడు కిందకి వస్తావని. నువ్వే రావచ్చుగా. నమస్కారం బాబు. ఇప్పుడు చెప్పు. మా అయ్య పోతూ పోతూ ఎకరం పొలం ఇచ్చినాడయ్యా, ఆ ఎకరం నేనే పండించుకుంటున్నా, పొలం నేను చూసుకుంటా, నువ్వు వేరే పని చూసుకోమని తమ్ముడికి నేను చెప్పి చూశానయ్యా. నీ గోల్ ఏంటి? కుదరదండి అయ్యా, నాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొంచెం ఆలోచించండి. అద్భుతం. తాతకే లేని అధికారం మనవడికి, అది కూతురు కొడుక్కి. ఆనవాయితీ పంచాయతీ ఉత్తుత్తి తీర్పులు పెద్ద రకం తీసుకున్నాడే అధికారం, కానీ కొడుక కూతురని కాదు. ఈ రోజు వారి ఇచ్చే తీర్పు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందే కదా నర్రెడ్డి. ఊరు నాది, అధికారం నాది, వద్దంటే తీసుకెళ్ళి అధికారం బచ్చగాటి కట్టబెడుతున్నారు. ఏం పీకుతాడని నువ్వే? మా తాత ఇచ్చిన ఎకరాలు మింగడమేగా. కరెంట్ లేని ఊరు, నీరు లేని బోరు, సీలింగ్ లేని స్కూళ్ళు, రోడ్డు మీద తిరిగే పిల్లలు, అయ్యో వాటిని రోడ్ అని కూడా అంటారా? మట్టి వేసి 4 రాళ్ళు క్యాష్ ఉన్నట్లా జల్లేస్తే వాటిని రోడ్ అంటారు. ఒక్క సెల్ టవర్ అయినా ఉందండి ఊర్లో. అట్లాంటివి ఉంటే ఊర్లో వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదన్నారు నర్రెడ్డి గారు. సెల్ టవర్ ఊర్లో పెట్టాలంటే నర్రెడ్డి కమిషన్ అడిగారన్నారే నెట్వర్క్ వాళ్ళు. తెలిసిపోయింది అదొక్కటి ఉంటే అభివృద్ధి అయిపోయినట్టేనా? ఫారెన్ లో పల్లెటూర్లు సిటీస్ ని పోషిస్తుంటే ఇక్కడ పట్టణాల ముందు విలేజెస్ అడుక్కుంటున్నాయి కరెంట్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి అని. అది సంగతి. ఒక్క రోజులో ఊర్ని ఫారెన్ చేసేస్తాను అంటున్నాడు కుర్రోడు కదా. ఆత్రం పదండి పదండి, పండగ రోజు పేగదలి పిలుస్తుంది. అగ్గిపెట్టలో ఏ అగ్గి పుల్ల అడవిని తగలడుతుందో తెలీదు, ఏదైనా తగలట్టచ్చు. అలాగే ఏదో ఒక రోజు ఈ ఊరిని మారుస్తుంది, కానీ అలాంటి రోజు నీలాంటి వాడు ఉండగా మాత్రం రాదు, ఇది గ్యారంటీ. ఏంట్రా మార్పు? ఏంటి వచ్చేది మార్పు? మార్పు ఎంత కష్టమో, మార్పు ఎంత నొప్పు నీకేం తెలుసు? తీసుకోరా, దత్తత తీసుకో, ఈ ఊరిని యూఎస్ చేసి మారే. తీసుకోరా, ఇవ్వు తీసుకుంటా. అసలు 4 రోజులు పోయేవాడి నీకేదో, నీకు అలా సిటీలో యోచుకునేవాళ్ళు కూర్చొని బ్యాగాడుకోక అడుగుతున్నాడుగా. ఇవ్వు ఎక్కడ విలేజ్ రా, అతను అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వటం మన ధర్మం. తీసుకుంటాను అంటున్నాడుగా, ఇవ్వండి. ఏది ఏది పడితే నిత్య కౌంటు పడుతుంది. ఇది తోడు పోయండి. ఇవ్వండి ఇవ్వండి వద్దు వద్దు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఊరిని మార్చి నీ గొప్పదనం ఏమిటో నిరూపించు. 100 ఎకరాలు ఇస్తా, లేదు
వందెకరాలతో పాటు మీ తాతగారి ఆస్తిని కూడా శాశ్వతంగా మర్చిపోయి ఊరు వదిలేడు. చెయ్యి, సంవత్సరం చెయ్యి, చెయ్యి. అవసరమా? దత్తదంటే ఇదా. మరేమనుకున్నావు? ఆయుర్వేదం మంది అనుకున్నావా? ఊరు ఫండ్స్ చెక్ బుక్ ఇస్తారనుకున్నాను మ్యాన్, దీంతో ఊరులారా బాగు చేస్తాం. అబ్బా, సగం చెట్టుకు పాతేసిన బ్రహ్మనాయుడు కత్తిలాగా అదేదో పవర్ఫుల్ అనుకోని నాకి నాకి ఎంత పెద్ద. దత్తత అంటే నీ డబ్బుతో ఊరిని బాగు చేయాలి. నా డబ్బుతో ఈ ఊరిని ఇంకొకటి కోరుకొని తీసుకునేదాక నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళడానికి వెళ్ళలేదు. సార్, విలేజ్ బిగ్ పర్సనాలిటీ. నా ఆస్తి మ్యాటర్ సెటిల్ అయిపోగానే నేను చంపైపోతాగా ఊరు బయట బస్ స్టాప్ లో కాలు లేకుండా కుంటుతుంటాడు ఎప్పుడైనా చూసావా? చూశాను, మన బస్ స్టాప్ దగ్గర. నీలాగే ఒకసారి దత్త తీసుకుని పారిపోతుంటే మన ఊరు వాళ్ళు పట్టుకుని కాలు పీకేశారా? ఏం పర్లేదు, సంవత్సరంలోగా కాదు 10 రోజుల్లో విలేజ్ డెవలప్ చేస్తా. ఊరు కోసం కాకపోయినా నర్రెడ్డి దగ్గర ఉన్న 100 ఎకరాల కోసమైనా కష్టపడదాం. బాబు తీర్పు ప్రస్తుతానికి నీకు కావాల్సిన ఓదార్పు. ఏంటయ్యా ఇది కొత్తగా? ఇప్పుడు చెప్పండి అయ్యా మీ తీర్పు. వెడిక్ట్ వెడిక్ట్. ఓహో, వీలేంటి లుంగిలు మడితేస్తా? మరి ప్లాన్ ఫెయిల్ అయితే కొట్టరుగా, పాతేస్తా. ఏంటి పోల్ చేసి మంచి ఏంటి మట్టేసి సెకండ్ ఫ్లోర్ కూడా వేయాలా? వారిని ఒక్కెకరంలో 3 ఎకరాల పంట ఎక్కడ చుక్కు ఐడియా? అంటే మా ఊర్లో అపార్ట్మెంట్స్ ఇలాగే బతికేస్తూ ఉంటాం. అయినా చైనా వాళ్ళు పాత షిప్ లో పంట పండించినట్టు మనం ఎందుకు పండించకూడదు? గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నర్సరీ తమ్ముడిది, ఫస్ట్ ఫ్లోర్ లో వెజిటబుల్స్ అనేది, ఇంకా సెకండ్ ఫ్లోర్ లాభాలు. ఎస్, అవును. ఇప్పటికిప్పుడు మంచిలో ఎవడు ఎక్కడ దొరుకుతాడు? వీకెన్ ఆల్ క్రాఫ్ట్స్ వాళ్ళు తడికి లంజే. యా రే, అంజి గంట పిలవండి. కరెక్ట్. ఈ తడికి లంజిగా డేటర్ మాయమైపోయాడు. ఎకరం భూమిలో 3 ఎకరాలు పంట అంట. మనకి ఫార్నోడు దారి చూపిస్తే బాగున్ను. ఎకరానికి 3 అంటే నాకు 4 ఎకరాలు ఉంటాయి. 4 మూళ్ళు పొద్దున్న వెళ్ళొచ్చానరా. అయితే నేను రాబేరా? ఎవరు వీళ్ళంతా? ఎవర్రా ఈ జనమంతా? ఎవరు వీళ్ళంతా? వాళ్ళ సమస్యలు మీ మనోడితో చెప్పడానికి వచ్చారమ్మా. అవునా? అయితే బస్ థర్డ్ పసుపు కల్పించి అందరికీ స్నానం చేయించేద్దాం. ప్రతి గాడిదికి రోజు వస్తుందంటే ఏటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. ఎవర్రా గాడిద? చెప్తానులే, నువ్వు. అబ్బబ్బో, ఏమిటో జనమంతా. అయ్యా పంపులో నీళ్ళు రావట్లేదు, ట్యాప్ తిప్పు. బోరయ్యా? బోరైతే మ్యూజిక్ వింటూ తిప్పా. చదువుకోలేదు, తెలివితేటలు లేవు, పావులకి అర్ధకి ఏదో పని చేయడం తప్పితే ఏ పని తెలీదు. ఇడుకు దారి చూపించండి అయ్యా. పొద్దున్న జాకింగ్కి వెళ్తుంది, కుక్కలు ఎంత పడుతున్నాయి? నేను చూసావని అంట పడుతున్నాయి, సంతోషించు. పిల్లలు బడికి వెళ్ళలేదు అయ్యా. నా ఇంటి ముందు బొగ్గల తరిగి ఏదో పేడకలు వేసింది, ఎప్పుడు చెప్పడయ్యా? అది ఎవరిదే? నాదా అందా? అది ఏంటి ఆయన చెప్పేది? ఏంట్రా ఈ సమస్యలు? ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా నా మీద? ఇవన్నీ నేను ఎలా సాల్వ్ చేస్తాను అనుకుంటున్నా? దత్తత తీసుకోవడానికి జోక్ అనుకున్నావా? ఎవరది? నేనండి నగరాలు. మీరండి ఇక్కడ పడుకున్నారు? దెయ్యాలు ఇల్లు అతికి తీసుకునేగా అందుకని పడుకున్నాను ఇక్కడ. పిచ్చెక్కింది. ఊరే నగరాలు నగరాలు నగరాలు. ఓ 500 ఇస్తానరా, నాతో పడుకోరా? ఏంటంటే అట్టడిగారు బాగాలేదా? 500 ఇస్తాను, నేనే నీతో పడుకోనా. అసహ్యంగా ఉంటది, ఊళ్ళో మనకి ఏ మనుషులతో పడదుగా, డబ్బులున్నా కదా తోడెట్టుకుని పడుకోండి. నగరాలు అమ్మా, ఏ సీరియల్? అది భక్తాంజనే అయితే కొంచెం సౌండ్ పెట్టమ్మా. అయితే మీ చెల్లి అంజనే కొంచెం సౌండ్ పెంచమన్నా. వద్దులేమా పడుకో. మీ ఇల్లే కదే అసలు, ఈ ఊరే ఊరే వదిలి పెట్టిపోతానే. అబ్బో, ఇది ఎక్కడికి వెళ్తే పోతాడు. ఏయ్, 8 దాకా నిద్రపోవడమేనా? లే, చిచ్చి చచ్చిపోతున్నా నీ మనిషితో. నిన్ను పొద్దున్నే సాయంత్రం అర్థంలారా డైలాగ్? అబ్బా డైలాగ్ కాదు లే. ఏంట్రా ఈ ప్రపంచంలో ఓ మగాని తిట్టేదెవరు? అప్పిచ్చినోడు. ఆడవాళ్ళల్లో
బాత్రూమ్ నుంచి తొంగి చూస్తున్నావా ఏంటి? ఆ నువ్వు అలాంటోడు కాదురే. ఇంకా ఇంకెవరుంటారు? ఆ పెళ్ళవేరా శాంక్రికి నాకు పెళ్ళినట్టు కలొచ్చింది తెలుసా? అంటే నీ మనసులో అంటే సబ్ కాన్షియస్ ఎలాగైతే శాంక్రి మీద నీకు లవ్ ఉందన్నమాట. తాత తాత తనకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ డేటింగ్ రమ్మన్నా. మీటింగ్ అనుకుంటు రాదురా. ఇటు చూడు ఇప్పుడు పాదైన మంచి ఐడియా అవటం చెప్పనా? నువ్వు దాంతి దేన్ని హార్మోని ఎలా ఉన్నాను? ఇలేజ్ లవ్ స్టోరీ ఇంచుమించుగా ఇలాగే ఉండాలి. అమ్మయ్యా తనుండే గదే అదే గదే తగ్గుకో మొదలెడతావా? అలా పాడితే వస్తుందంట. కాదు చస్తుంది అలవాట్ల పొరపాటు. చందమోహన్ కాలం నాటి ప్యాను అర్థం చేసుకోలేదనుకో. 10 రూపాయలు వేస్తుంది క్యారియర్. मेरे चामुने वाली की दिखी में ये कुछ चांदनी टुकुला रहता अम्मा किंदी వచ్చంటో ఆమకేమ గాని వీడికి మాత్రం ఆ రొల్లైన్ లో ఏంటి శాంకరాజు 10 వరకు లేవదిగా వీడి అమ్మాయికి తప్ప మిగతా అందరికి వినిపించేట పాడతనట్లేదు కొత్త పాట ఏదైనా పాడంరా న్యూ ట్యూన్ రా కొత్త ట్యూన్ కొత్త అది పెద్ద ఎగిరి పాతే ఎగిరి పాతే ఎగిరి పాతే సాయంత్రం చెరువు దగ్గరికి రా. సాయంత్రం విన్నాలా ఇన్నాళ్ళకి చుతిలో పాట పాడగలిగా? నేను మనుషుల్ని కొంచెం నెమ్మదిగా నమ్ముతాను. నేను అసలు నమ్మను. నిజం? నేను కొంచెం ఎమోషనల్. నేను చాలా ప్రొఫెషనల్. నేను ఎవరినైనా నమ్మితే జీవితాంతం వదులుకోలేను. నేను అవని నమ్మను గనక మర్చిపోవడం అనే టాపిక్ లేదు. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకుంటే నాకు కోపం వస్తుంది. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకునే లోపలే దాన్ని నేను లాగేసుకుంటానుగా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీళ్ళు బాగున్నాయి కదా. టాపిక్ మార్చుకో, మ్యాటర్ ఏంటో చెప్పు. అరే ఏంటో చెప్పు చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా అదే, కానీ ఇంగ్లీష్లో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శంకరి. అబ్బో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద గ్రూప్ ఫోటో, వాళ్ళలో ఎవరి నిర్ణయం కరెక్ట్ అయితే వాళ్ళనే పాలైపోతారు అందరూ. అయితే ఓ పని చేద్దాం, శాంక్రి బంధువులు మనం అంటే పండే వాళ్ళు లిస్ట్ తీ. నా ప్లాన్ అర్థమైందిగా? అర్థం కాలేదన్నీ. ఆ పాలసీ ఇస్ డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ మిస్టేక్ సార్. ఏం నా ఇంగ్లీషా? మీరే. ఓకే, ఇందాక అర్థమైందన్నాయి. నువ్వంటే ఎవరికి పడదు, ముఖ్యంగా ఆర్కి. ఓ రోజున బాబాయ్. అయితే అతని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను చూడు. ఏమండి, ఇవాళ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలండి. సరే సరే, త్వరగా సాయం చేసి రా. హలో బాబాయ్ గారు, అదే అంకుల్ గారు, మీరు స్టైల్గా వేలేస్తారండి. అసలు అమ్మాయిని పడేయాలి, ఆ టెక్నిక్ అంటే చెప్పరు? ఏలా వేయాలంటే చూసుకోండి, మనిషి అయినా ఉండాలి లేక మంచి మూడైనా ఉండాలయ్యా. సరే ప్లీజ్, నీకోసం ప్రయత్నిస్తాలే. కళ్ళు మూసుకుని ఫిగర్ని తలుచుకుని నువ్వేంట్రా ఇక్కడ? అది నేను అడగాలి. అన్నయ్య అని పిలవటానికి అసహ్యంగా ఉంది. ఎలా ఇక్కడి నుంచి? అత అమ్మ మీద ఏంటిది? కపిరాజ మలమిశ్రమం. నాకు కొంచెం పెట్టి. ఇది మనుషులు పెట్టేది, నీకు కాదు బాబు. ఫరాడ్ ది బి ఫర్ బాంబడో బ్లూ సి ఫర్. ఏమైంది వీళ్ళందరికి? ఏ దస్ట్ వాట్సాప్ అందరూ నన్ను తప్పు చేసినోడిని చూసినట్టు చూస్తుంటే నువ్వేంటి చెట్టు వైపు చూస్తున్నావు? అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చెట్టు మేమ నాటిందిరా, మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళిపోయాక ఇంతలోనే మేమంతా మిమ్మల్ని చూసుకుంటున్నాం. నా కూతురిక లేదు, చచ్చిపోయిందని తెలిసాక ఇక దేని రా చూస్తుంది మేము అది కాదే.
మీ అమ్మ చనిపోయిందని నాకు ఎలా తెలుసుకుంటున్నావా? నా కూతురు జీవితంలో చేసిన ఒకే ఒక తప్పురా మమ్మల్ని కాదని మీ నాన్నతో వెళ్ళిపోవడం. మిగతా విషయాల్లో అది నిప్పురా, నిప్పు. అది పెంచుంటే నువ్వు ఇట్లా పెరుగుండేవాడు కాదు, మనిషిలా పెరుగుండేవాడు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి 2 రోజులు వెళ్ళిపోతా. పోరా. బతుకున్న అమ్మ నాన్నలు చనిపోయారని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూశాను, కానీ ఎప్పుడో చనిపోయిన అమ్మని ఆస్తి కోసం ఇంకా బతుకుందని చెప్పి నిన్ను. ఆడదాని ఏడుపు కన్నా భయంకరమైనది ఏటో తెలుసా? వాళ్ళ మౌనం అనుభవించు. ఊరెళ్ళిపోతా ఊరెళ్ళిపోతా ఏం లేకుండా ఎక్కడికో లెటర్ పట్టుకు బయలుదేరే ఏంటి ఇదా? మీరు పక్కనే మా ఊరును, ఈ కవరు మా అమ్మకి ఇచ్చారా? పండగేసుకోవాలి అది మ్యాటర్. ఓ, అక్కడికి వెళ్ళాక లోన్ విషయంలో వీడు అవసరం ఉందిగా, అప్పుడు పనికి వస్తాడని పద. సుక్కు, నేను ఇక్కడే ఉంటా కానీ నువ్వు వెళ్ళి పని చూసుకురా. ఓకే, నువ్వు చెప్పేది ఆయిల్లేనా? ముందుకెళ్ళి ఆ గట్టి దిగండి బాబు. నాయన శ్రీనివాసరాజు, ఆ డబ్బులు బ్యాంకులో కట్టేయ్యా. అలాగేనమ్మా. ఇంకో పనుల్లో పడి మర్చిపో మాకు. అలాగే అలాగే, కట్టేద్దాం చెప్పాను కదా కట్టేద్దాంలే. నువ్వు శ్రీనివాసరాజు రే, మరి యూరోప్లో ఆవిడ కొడుకు ఆ ఏదో పంపించాడా? రెండు చెప్తా పెద్దమ్మా, ఏడ చూడు నీ కొడుకు వచ్చాడు. నుంచి ముసల్దాన్ చూడడానికి రాలేదే అయ్యా. ఆ ఎదవ దీన్ని వదిలిపెట్టి దేశాలు పట్టిపోయాడు. ఇదేమో కనిపించిన నల్ల పట్టుకుని నాయన శ్రీనివాసరాజు వచ్చావా అయ్యా అని ఏడుతుంటది. ఆడికే బెల్లం పిల్లలతో ఆడ సల్లంగానే ఉన్నాడు. ఇదే పొలాల్లో కూడా ఏడుతుంటే నేను ఎవరిని చూసుకుని లెటర్ ఇచ్చాడా? ఉండయ్యా, నీకు రాసి ఉంటాడు. అమ్మా ఎంత ప్రేమో, ఈసారి కూడా ఉత్తరమే వచ్చిందని బాధపడకో. యూరోప్ లో కొడుకు సుఖంగా ఉన్నాడని పండగ చేసుకో. అబ్బో, నేను నీ కోళ్ళు పిల్లలు బాగున్నాం, పంటలు బాగా పండుతున్నాయా, కౌలుకు తీసుకున్న వాళ్ళు టైంకి కౌలుతున్నారా, ఇవ్వకపోతే పంచాయతీలో పెట్టు, డబ్బు వస్తే జాగ్రత్తగా బ్యాంకీలో వెయ్యి. నీ మనవడు నాయనమ్మ నా కాళ్ళకి బంగారు గడియాలు ఎప్పుడు చేస్తుందే అని అడుగుతున్నాడు. మర్చిపోయాను, నా అడ్రస్ పంచాయతీలో ఏసుగాడికి ఇవ్వు, ముఖ్యమైన కౌరు ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తాడు. ఇదయ్యా, ఇది ఈడు బతుకు. ముఖ్యమైన కౌరు అంటే ఏంటో తెలుసా? ఇది పోవటం, అంత పని జరగటం. అయినా తల్లి సావో తండ్రి సావో చూడటానికి ఎందుకు వస్తారయ్యా దొరలు ఈ దేశానికి? అయ్యా తీసుకో, ఆ సేలో పెట్లే ఉన్న వాళ్ళనట్టున్నాయి, కంకులన్నీ తినేస్తాయి. ఉండయ్యా, అట్టి తోలేసి వస్తాను. పోన్లే, బతికేలాగో చూడలేరు, సావైనా వస్తున్నారు. అరే అని చదివించడానికి గాడి సేకరి చేసిందయ్యా, ఇప్పుడు ఆడేదో ఎలగబెట్టి సంపాదించిన పొలాలకి కుక్క కాపలా కాస్తుందయ్యా. ఆ రాడని తెలుసు, వస్తాడేమోనని ఈ ముసలి కళ్ళలో ఒత్తిలేసి ఎదురు చూస్తూ ఉంటుంది. చూడలేక నేనే తిందో సచ్చిందనని చూడటానికి వస్తూ ఉంటాను. కొడుకు డబ్బులు బ్యాంకులు వేయమని చెప్తా ఉంటుంది, అదే గాడి కావాల్సింది చేశానని చెప్పు. బాబు, పెద్దోళ్ళ కళ్ళు పిల్లల్ని చూసుకోవటానికే ఉంటాయి, మీకోసం ఎదురు చూడటానికి కాదు. అయినా నువ్వు వలస పచ్చివేగా, నీకు చెప్పేమి లాభం? పోయా అయినా వదులుకుని దేశాలను ఏమంటు. ఏంటి, ఆవిడ కూడా మీ అమ్మమ్మలాగి పిచ్చిదైపోయింది అనుకుంటా? లేదు, మనమే వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తున్నాం. ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు ఒంటరిగా వీడియో గేమ్లాడుతూ నేను పిచ్చివాళ్ళలా ప్రవర్తించేవాడిని. భర్త దూరమైన మండోదరత్త, అమ్మ దూరమైన నవగ్రహాలుగాడు, మా అమ్మ దూరమైన మా నాన్న, ఏ ఆలనా పాలనా లేకుండా ఆఖరికి పట్టించుకునే వాళ్ళే లేకుండా మా అమ్మమ్మ పిచ్చివాళ్ళే అవుతున్నారు. ఇదిగో, నువ్వు ఐడియా ఏం మార్చుకోకు, మనం మన ఆస్తి తీసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలి. అమ్మమ్మను కూడా తీసుకెళ్ళాలి. అయితే అంతకన్నా మంచి ఐడియా. విన్నావురా రంగారావు, నా మనవడు నన్ను విదేశం తీసుకెళ్తాట. అమెరికాలో బామ్మ కొత్త నాటకం రే, తాతకి చెప్పు. ఊరుకున్నా అమ్మమ్మ, నువ్వు నాతో వస్తున్నావా లేదా? నిన్ను పిచ్చి నిన్ను అనాథం చేసి వెళ్ళలేనమ్మమ్మ. సంతోషం, నువ్వు వస్తున్నావుగా. సరే చూద్దాం, కానీ ఊరికేదో మంచి చేస్తానని మాటిచ్చావుగా, అది పూర్తి చేయి. సీరియస్? నువ్వు సీరియస్ అయితే నాకేంటి, కామెడీ అయితే నాకేంటి,
నీకు నేను ఎందుకు సాయం చెయ్యాలి? చేశాననుకో, నరెడ్డి నాకేస్తాడు కౌంటు. సిలగ్గాడు మొన్న తాగి పోతూ పోతూ నువ్వేంది నాయనా మా తమ్ముళ్ళగా? కూకట్ల కోట మాన్సన్స్ కూడా మన బ్రాంచ్ ఏంటగా? ఏం కావాలి? వర్కౌట్ అయిందా? పద పా విలేజ్ డెవలప్మెంట్ కి జనాలకి మంచి పంట ఉంటే సరిపోతుందిగా. పంటలు పండాలంటే నీ ఇల్లు ఇయ్యి, నీళ్ళు తెప్పిద్దాం, అన్ని ఎకరాలు తడపాలంటే ఇక్కడ మనకు తడిసిపోద్ది. బోర్ ఇద్దామమ్మా. కరెంట్ లేకుండా బోర్ లేదుకమ్మా. పోనీ కరెంటే తెప్పిద్దామమ్మా. ఏం తెప్పించేది? పైన లేక పిసుకు తత్తున్నారు. ఏం తిని బ్రతుకుతారమ్మా ఈ జనం? అదిగో కొడుతుందిగా గాలి, అది తిని బతుకుతారులే. అది గాలి కలుసుకుమారు. మన బ్రిటిష్ వాడు ఏమన్నాడు తెలుసా? రోడ్లు కరెంట్ ఇవ్వు, ఏ ఊరైనా బాగుపడిపోతున్నాడు. నీకు అర్థం కాదులే. ఓ మై గాడ్, ఫేస్బుక్ ని ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తావు సుకుమార్? లోకల్ నెట్వర్క్ కోసం సోషల్ నెట్వర్క్ ని వాడేస్తున్నాను. అంటే ఎవరో సీఈఓ కూడా వాడేస్తాం అన్నమాట. యువర్ రైట్. అబ్బా, ఆయన పుట్టినరోజున ఆయనే పిలిచాడురా. కుమార్ అదిగో పిలుస్తున్నాడు. కూర్చో. వస్తున్నాను. ఈరోజు ఈ వేడుక నేనేదో పుట్టినరోజు చేసుకోవాలని కాదు, అందరూ కలుస్తారని. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే అది సంపాదించుకోవడం అనుకుంటాడు, కాదు కోల్పోవడం. ఒకటి తన వయసులో తనకు కావలసిన విలువైన మనుషులు. పోయిన సంవత్సరం నాతో ఉన్న రాఘవ గారు ఈ సంవత్సరం ఏడి లేడు, అందుకని ఒకసారి అందరం కలుసుకుంటే బాగుంటుందని ఇలాగా. డైలాగ్ అదిరిపోయింది బాబాయ్, ఏ నాటకంలోది? సరే, నీకు అర్థమయ్యేటట్టు ఈడి భాషలో చెప్పనా? రే సుకుమార్, నీకున్న ఆస్తికి ఓ 3 కోట్లు కలుపుకుని ఆ 3 కోట్లు తీసేస్తే ఏమవుద్దురా? పెద్ద తేడా ఏం లేదు. కానీ మీ అమ్మమ్మ అమ్మ నాన్న ఈ 3 ముగ్గురిని నీతో కలుపుకో, ఆ 3 ముగ్గురిని నీ నుంచి తీసి. ఆ 3 ముగ్గురు నీతో ఉంటేనే నీ జీవితం. ఆ 3 ముగ్గురిని తీసేస్తే నువ్వు శూన్యం. ఇక్కడ ఉందిరా తేడా. అర్థమైందా? పోరాడుతున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటో? ఎవడ ఆస్తి కోసం వాడు గొడవ పడితే కొట్లాట, ఊరికేదో మంచి చేయాలని తాపత్రయపడ్డం పోరాటం. ఆ కొబ్బరికాయతో అవతల గట్టు మీద ఉన్న నల్ల భోజనం మొక్కు తెచ్చుకొచ్చిన ఆడికి ఊరికి ఇచ్చిన 100 ఎకరాలు వస్తాయనే తంతు మన్నారెడ్డి గారు ఈ ఊరు దత్తం తీసుకున్న దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితే అని అందరికీ తెలుసు. ఒకప్పుడు ఈ ఊర్లో వాళ్ళు వాళ్ళు పలికిమాలి బ్యాచ్ అనుకునేవారు, కానీ అదే ఊరికి ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతున్నారు. పంచాయతీ అని, పంచాయతీ పెద్దని, మధ్యలో పుట్టుకొచ్చిన వాళ్ళ కోసం 100 ఎకరాలు ఇస్తానన్న మాట కిందకి దిగట్లా. 100కి 100 కలిపి 200 ఎకరాలు ఇస్తా గెలిచినోడికి. ఒరే, ఓ బలవంతుడు అన్యాయం చేయాలనుకోవడం ఎంత తప్పు, మరో బలవంతుడు ఆ అన్యాయాన్ని ఎదుర్కోకపోవడం కూడా అంతే తప్పు. ఒక్కడివే ఆడి గెలిచినా సరే.
నేను కొట్లాడలేదు, పోరాడాను నా వాళ్ళ కోసం. ఈ రోజు నుండి ఆ వంద ఎకరాలు ఊరివే. అదిరేడ కొండ కోన చూడు అదిరే చలో రే ఆసే తీసే వాడు వచ్చేసాడు చలో రే పల్లెలో గోపాలుడే రే పల్లె నుండి వచ్చాడే సరాసరి మా గుండెల్లో వారాజులా ఉన్నాడు కనివి తీరా వినువంటే వింటాను రాజనమ్మ నడాయంటే కుమ్మేస్తారాదే చోటే నా చుట్టూ చుట్టాలి మీరంటూ ఉంటే ఒట్టే పెట్టి చెడ్డే తీసి మంచి చేసి మళ్ళీ మళ్ళీ పుట్టేస్తారు చిన్నోడు రుబాబుకే జవాబు రాడు సవాలంటే శివాలంటే సునామిలా చేస్తాడు చెడోళ్ళనే బతెక్కేశాడు ఒకే ఒక్కడు వేడు భలే చక్కని వాడు ఇలా అయ్యాడు అందరి వాడు క్షణం తప్పుకపోడు జనం చప్పుడు వేడు భలే పుట్టాలని అనిపించాడు అడుగేస్తే మీ వైపుకే నా ప్రయాణం అడిగే లేకుండానే తల్లి తండ్రి అన్న చల్లి అంటూ మీతో గడిపేస్తాను సుకుమారుడు సుకుమారుడు మా మూరికే కొనగాడు సుకుమారుడు సుకుమారుడు మా మూరికే అన్నగాడు చలో అంటే వీడు మసైపోతా వాడు మళ్ళీ ఇంకెందుకు వేరే గాడు కలి కళ్ళయ్యాడు కలి తీసేశాడు ఇలా చూడంటూ లేడు ఇలా ప్రేమే ఉండాలిరా ఒకే చోట ఒకే నవ్వే పండాలిరా ప్రతి నోట మీ అండే నా గండ నా కుంపా గొడు తోడు నీడా మన్ను మెన్ను మెన్ను దన్ను అని మీరే బ్రతికేస్తా సుకుమారుడు సుకుమారుడు మా పల్లెకే కొన్నగాడు సుకుమారుడు సుకుమారుడు మా ఊరికే అన్నగాడు దేవకమ్మ మిమ్మల్ని పెద్దవాడు పిలుస్తున్నారు గతంలో మా కూతురు కొడుకైన సుకుమారు విషయంలో మేం చేసిన పొరపాటు కొడుకు విషయంలో జరగకూడదని అనుకున్నారనుకుంటా రాత్రి ఇల్లు సర్దుతుంటే మా వారి గదిలో ఇవి కనిపించాయి తన కొడుకు ఒక కూతురుందని వీడ తాతగారికి తెలిసేమో అందుకే దేవకిని తన మనోరాలుగా తన సర్వాస్తులకు వారసురాలుగా చెప్తూ ఆమె పేరునే ఈ ఆస్తి అంతా రాసిపెట్టారు ఈ నిజం ఊరందరికీ తెలియాలని మీ అందరినీ పిలిపించాను మీ అందరి సమక్షంలో దేవకిని మా మనవరాలుగా అంగీకరిస్తూ మనస్ఫూర్తిగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను దేవకి తీసుకోమ్మా
తెలియక చేసిన తప్పుని మళ్ళీ గుర్తు చేస్తున్నావా? ఆగు, నీతో మాట్లాడాలి. నా తండ్రి దేవరాజు రాఘవరావని నిరూపించుకోమన్నా, గుర్తుందా? ఇదిగో సాక్ష్యం. వీటి కోసం ఎన్ని నాటకాలు ఆడావో అందరికీ తెలుసు, కానీ ఎవరికి చేరాల్సినవి వాళ్ళకే చేరాయి. ఇక బిజినెస్, క్లియర్ మై ప్రాపర్టీ, వెళ్ళిపో. ఏంటమ్మా ఇదంతా? అయినా యాస్తి అంతా ఆ పిల్ల పేరు రాసేసారు. అచ్యుతరామయ్యకి రాఘవ వారి గురించే తెలీదు, ఇక ఆడ కూతురు దేవ గురించి ఎలా తెలుస్తుందమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. నమస్కారం అమ్మా. మీ ఆస్తులకు వారసురాలు మీ మనవరాలు దేవకి అని మీ భర్త అచ్యుతరామయ్య గారు రాయించిన వీళ్ళనామా. ఏంటి, దేవకి మా మనవరాలని ఆయనకు తెలుసా? అసలు నిజంగానే తను మా మనవరాలా? నిజంగా నీ మనవరాలేమమ్మా. నిన్నెక్కడైనా వదిలేసైనా నీ ఆస్తికి వెళ్దాను వచ్చినోని నేను. తనకిక్కడ విలువ లేకపోయినా నీతోనే బతుకుదాను వచ్చిన పిచ్చిది దేవకి. నువ్వు నన్ను తాకితే అసహించుకునేవాణ్ణి నేను. నిన్ను ముట్టుకుంటే చాలని సంబరపడే నీ ఫ్యాన్ దేవకి తన తండ్రి ఎవరో నిరూపించుకోమని తప్పు చేశానమ్మా. అది సరిదిద్దుకోవాలని తాతయ్య రాయించినట్టు నేనే వాటిని తయారు చేయించాను. తాతయ్య సంతకం ఫోర్జరీ ఇలా కూడా పనికొస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవకి నీ మనవరాలంటే నువ్వు పిచ్చిదానివి, నీవి పిచ్చి మాటలు అని అవుతారు. అదే తాతయ్య రాశాడంటే ఊరు నమ్ముతుంది. ఆ గుర్తింపే కదా దేవకి కోరుకుంది. ఆస్తి అంతా తనకిచ్చేస్తే మరి నీకో కిట్టమ్మా. నువ్వు ఉన్నావు కదా అమ్మమ్మా, నేను తీసుకెళ్తానుగా. సార్, మీరు చేసిన హెల్ప్కి. వద్దయ్యా సుకుమార్. ఏమిటి, మొదటిసారిగా నీ పేరుతోనే పిలిచానని ఆశ్చర్యపోతున్నావా? ఇంతకాలం నువ్వు నువ్వులా కనిపించలేదయ్యా, కానీ ఈరోజు. మామయ్య, ఇవి తన బ్యాగ్లో పెట్టేయండి. ఎందుకా, ఎందుకు కొడుతున్నావో వాడినే అడుగు. వాడికి నా కూతురు నిబద్ధని చెప్పిన మనుషులంతా నా ఇంటికి రాకుండా చేశాడు. ఇలాంటి వాడిక నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడిగావు. వాడు అలాంటి వాడు కాదయ్యా. ఏం జరిగిందో చెప్పండిరా, చెప్పండిరా. ఏమైంది, ఏం చేశాడయ్యా? ఏం చేశాడా చెప్పరా? వర్ధనమ్మ, మీకు ప్రాణాలు పొయ్యడం మాత్రమే తెలుసు, మీ మనవడికి ప్రాణాలు తీయడం కూడా తెలుసు. నువ్వు పెట్టిన చిచ్చుకి కురుడు పోసుకోవాల్సిన ఆమె భర్త అనుమానం తట్టుకోలేక బిడ్డను తీయించేసుకుందిరా. చెప్పరేంద్రా, గుడ్లు బాధ పాతుంటే చెప్పండి. ఏం జరిగిందిరా, నిజం ఏంటో చెప్పరా. అది కాదు, ఇంకేం చెప్తాడు వర్ధనమ్మ. నీతో బంధుత్వాన్ని కూడా వదులుకుంటారు కానీ నా కుటుంబాన్ని చీల్చిన వీణ్ణి నా అల్లుడిగా భరించలేదు. తప్పు చేసావో? చేసాడమ్మా, డివైడ్ అండ్ రూల్. వీళ్ళండి ఈ ఊరి పెద్ద మనుషులు, తాత తాతకు తగ్గ మానవాడు. ఇంకేముందిరా, ఆడు వాళ్ళ అమ్మమ్మ హ్యాండ్ టు హ్యాండ్ ఆడుకుంటారే మన బాధ పడలే. అది ఎప్పట్లో నన్ను తప్పుగా తీసుకో. ఛే, నీ ముఖం చూపించకు. వీడు మనిషి అవడంతే అమ్మమ్మ అని చెప్పేది. నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఇలాంటి వాడిక నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడిగావు. వద్దరమ్మ, నీతో బంధుత్వాన్ని కూడా వదులుకుంటారు కానీ నా కుటుంబాన్ని చీల్చిన వీణ్ణి నా అల్లుడిగా భరించలేదు. విన్నారా, వీళ్ళండి ఈ ఊరి పెద్ద మనుషులు, తాత తాతకు తగ్గ మానవాడు. సుకుమార్, నేను నీతో మాట్లాడాలి. శంకర్ ఏదో మాట్లాడాలను. శంకరి నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను, ఏంటో చెప్పు. కొద్దిసేపటి నా నిశ్శబ్దాన్ని భరించలేని వాడివి, నేను చెప్పే నిజాలను ఎలా తట్టుకుంటావా అని ఆలోచిస్తున్నాను సుకుమార్. చూడు సుకుమార్, ప్రపంచంలో వేడి చల్లదనమని రెండు ఉండవు. వేడి లేకపోవడమే చల్లదనం, అలాగే బ్రతుకు చావు కూడా రెండు కావు. బ్రతక లేకపోవడమే చావు. నా వాళ్ళందరూ లేని జీవం లేని బ్రతుకు, బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే. అందుకే మన ఇద్దరు మంచి స్నేహితులుగా విడిపోతాం. Thank you.
తప్పు చేశాను అమ్మమ్మ, ఇంకెప్పుడు అలా చేయను. పద, మనం వెళ్దాం. అమ్మమ్మ 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 మావయ్య 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 మనసు నువ్వే కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ ఇద్దరి మధ్యన వత్తికగా ఇమిడిపోతుంది ప్రేమ ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ ఏ బాధతానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆ గుణం నూరేళ్ళసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయరా మనసు నువ్వే కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ కనులను దాటి చూపులకి కానరాదంట ప్రేమ కిట్టమ్మా ఇది చూసావా ఏం రాశారో ఏ కారణంగా భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడో అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితానికి చేరుస్తాడు. అర్థం కాలేదా? కదిలే కాల ప్రవాహంలో కలిసే కట్టెలం మనం కిట్టమ్మా. కలిసి ప్రయాణించే ఈ కొద్ది దూరాన్నే జీవితం అనుకుంటాం. అప్పా, ఆ దుమ్ముగాడి ఇంగ్లీషు నీ తెలుగు నాకు అసలు అర్థం కావు తెలుసా? అర్థం అవటానికి ఇది తెలుగు కాదయ్యా, జీవితం. వెళ్ళొస్తాను. షార్ షార్, మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సర్న్ అయిపోయింది షార్. తెలుసు సార్, అందరూ బాధపడుతున్నారని సరదాగా అలా అన్నాను సార్. మీ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది సార్. కానీ మీరు వెళ్ళొద్దు సార్, వెళ్ళొద్దు. అలా అనకు దుమ్ము. నన్ను ప్రేమించిన అమ్మమ్మ పైకి వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమ కంటే తన కుటుంబ ప్రేమే గొప్పదని ఆగిపోయింది. ఇప్పుడు ప్రేమ తానే గొప్ప అని నిరూపించుకుంది. ఇన్నాళ్ళు నేను ప్రేమ పేరుతో నాటకం ఆడాననుకున్నాను, కానీ ప్రేమే నా జీవితంతో ఇంతలా నాటకం ఆడుతుందని ఈరోజు తెలుసుకున్నాను. ఓ మనిషి ఏం తీసుకున్నాడనే దానికంటే ఏం ఇచ్చాడనే దానితోనే మనిషి విలువ పెరుగుతుందని తెలుసుకున్నాను. చెడిపోయిన స్నేహాలు కలుపుకోవడానికి, అయిన గాయాలు మానుకోవడానికి నేను అన్న మాట వదిలేసి మనమని అనుకుంటే ఇంతమంది నా కోసం కలిసి వస్తారని చూస్తున్నాను. అందుకే ఆ నేనుని అస్థికలతో పాటు గోదాట్లో వదిలేశాను. నడిచేసేవల్లా మీ మధ్య ఉండలేక వెళ్ళిపోతున్నాను తాతయ్య. అరే తాత, ఏడుస్తావేంటి? నవ్వు, నా కోసం పద్యం పాడవా? పాడలేనురా. ఆఖరిసారిగా అడుగుతున్నాను ఒక్కటి. తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా? తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా? తల్లుంటే విభూతి రాయనిచ్చేనా? తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా? తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవునో? తల్లి లేని సుకుమారుడు ఎంతమందికి గొప్పవాడైతే తల్లుంటే ఇంకెంతటి గొప్పవాడగదు సుకుమారు. పదనాన్న, బయలుదేరు. ఉంటాను. నువ్వు కూడా రావచ్చు కదరా. నేను రాను. ఒకప్పుడు ఈ ఊరు నాకేం పనిస్తుందని ఆలోచించేవాడి, కానీ నువ్వు కలిసాక ఈ ఊరికి నేను ఏం పని చేయగలనని ఆలోచిస్తున్నాను. నమస్తే. నమస్తే. ఎక్కడికి వెళ్ళిన చేతులకి దండం పెడుతున్నారు చుక్కు, నీ వల్లే. ఒన్నోళ్ళు ఇంతకన్నా ఏం కావాలి చుక్కు? పైగా నీతో వచ్చేసి మా నాన్నను తాతను పిచ్చో, అదే నీ భాషలో చెప్పాలంటే డిప్రెషన్లో చూడడం నాకు ఇష్టం లేదు చుక్కు. ప్రామిస్, ఫారిన్ ప్రామిస్. ఇప్పుడైనా ఏడవరా. ఏడు. నువ్వేగా చెప్పావు పెన్ని, ఈ ప్రపంచం అద్దం లాంటిదని. నేను ఏడుస్తున్నానని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నన్ను వెళ్ళనివ్వరు. కానీ అమ్మ దగ్గర ఏడవచ్చురా. మనసు నువ్వే కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ,
కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ ఇద్దరి మధ్యన వత్తికగా ఇమిడిపోతుంది ప్రేమ ఒంటరిగానే అందరూ తెచ్చావు మా ఊరి నుంచి మంచి పేరు తప్పేం తెచ్చుకోలేకపోయాను ఏమన్నా మిస్ అయ్యామనుకుంటున్నావా ఏమున్నాయి మిస్ అవ్వడానికి అంతేనా అంతే నానా ఇదొకటి మర్చిపోయాను నాన్న నేనేం మిస్ అయ్యానో తెలియదు కానీ అమ్మ ప్రేమ కోసం మీరు ఏం మిస్ అయ్యారో తలుచుకుంటే కలలకు తీపి గుర్తులనే కానుకిస్తుంది ప్రేమ ఊపిరి పోసి ఆయువులా నిలిచిపోతుంది ప్రేమ ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ ఇరువురిలోన బంధమనే కంచ కడుతుంది ప్రేమ ఏ బాధనైనా మరిపించదా ఎదలో తను ఉంటే ప్రతి క్షణం ఏ జన్మకైనా నే కోరుకోన నా తోడు ఈ ప్రేమనే నా తోడు ఈ ప్రేమనే మీ బామర్ది మీ అమ్మని కూడా అమ్మయ్యకు ముందే ఒక్కసారి వెళ్ళి కలుసుకోరా ప్రపంచానికి సునామీ 2004లో వచ్చింది మా ఊరికి మాత్రం లాస్ట్ ఇయరే వచ్చింది ఆ సునామీ పేరే సుకుమార్ అంతకు మునుపు మా ఊరికి రెండు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి ఒకటి క్యాస్ట్ ఫీలింగ్ రెండోది మనూరోడే అన్న ఫీలింగ్ సుకుమార్ రావడంతో క్యాస్ట్ ఫీలింగ్ని తొక్కేశాడు మనూరోడే అన్న ఫీలింగ్ని ఎక్కేశాడు దేశ విదేశాల్లో ఉన్న మా ఊరు వాళ్ళందరినీ ఓ నెట్వర్క్లో పెట్టాడు ఆ దెబ్బతో మా ఊరికి స్కూళ్ళు నీళ్లు రైళ్లు రోడ్లు ఇండస్ట్రీలు బోర్డులు వచ్చేసాయి ఏపీలో వైఫై వైఫై అంటే తెలుసా అది ఉన్న ఊరు మాది ఒక్కటే అంటే మీరు నమ్ముతారా నమ్ముతారా అలా సుకుమార్ సుకుమార్ అక్కడ అది వెళ్ళిపోయాడు మరి అలాగా కానీ తన గురించి ఎదురు చూస్తున్న చాలా మంది కోసం తిరిగి వచ్చాడు ఎలా వచ్చాడంటే ఎక్కడి నుంచి ఈ రోజు మీ పంటని పొలాన్ని మొత్తం ఎత్తుకెళ్ళినా అడిగే దిక్కులేదు మీకు ఈ అన్యాయం ఎదుర్కోవడానికి ఎవడో హీరో వస్తాడరా ఒకసారి కళ్ళు మూసుకో వచ్చాడా రాలేదురా చెప్పానా ఇదేనా సినిమానా ఇంకోసారి మూసుకో రెండు నిమిషాలు వచ్చేస్తాడు కల్లేగా వచ్చాడా రాలేదే చెప్పానా మన ఊర్లో ఈ రేవ లేరని నువ్వు వెళ్ళొచ్చు వాళ్ళ డైలాగ్ చెప్తే వింటారా కొడతారు వెళ్దామా వెనక్కి వచ్చారా పందెం కొడి చెప్పాను కదా నాన్న ఇది మన ఊరు దమ్ముంటే ఈ కేసు దాటి రాదా నువ్వు కాదురా పెట్టేది హద్దులు ఇప్పుడు నేను పెట్టాను నువ్వేరా వెళ్ళరా మీరు కూడా వెళ్ళరా Ah!
కొత్తగా వచ్చిన స్కూల్ టీచర్ కుర్రాడితో కైపు కెడితే దండాలి ఎందుకే పెట్టాలనిపించింది అన్న. ప్రేమను ఆయుధంగా వాడుకొని చాలా కుటుంబాన్ని నాశనం చేసావు కదా, ఇప్పుడు అదే ప్రేమ నిన్ను కొట్టింది. మన ఇద్దరం తర్వాత కొట్టుకుందాం, ముందెలా పని చూసుకో. దయచేసి నా మాట వినండి, నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అవమంటారు కదా శాంకర్ని నేను ప్రేమించలేదు. కారణం ప్రేమంటేంటో నాకు తెలీదు. నిజానికి శాంకర్ని నేను ద్వేషించాను, అసహ్యపడ్డాను. ఎందుకంటే నా దగ్గర లేని ప్రేమ తన దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి. తను సొంతం చేసుకోవడానికే మిమ్మల్ని అందరిని విడతీయాలనుకున్నాను. అయినా ఎదురుగా ఉన్న బంధువుల్ని బాంధవ్యాలు వదిలేసుకొని ఎక్కడో ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం ఫేస్బుక్లో ఎత్తుకున్న చాట్ సార్ మాది. మాకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? టెక్నాలజీ పెరిగితే తలలెత్తుకొని బ్రతకచ్చు అనుకున్నాం ఒకప్పుడు, కానీ మేము ఇంకా తలలు దించుకుని బ్రతుకుతున్నాం సార్. ప్రపంచంలో ఏ మూలైనా మేము బెస్ట్ సీఈఓలు అవుతాయేమో, కానీ బెస్ట్ హెచ్ఆర్లు, అదే హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాళ్ళం కాలేం సార్. మీరు మా కోసం ఏ విలువైన వస్తువులు వదిలి వెళ్తారని ఆశించే వాళ్ళం మేము, ఏం విలువలు వదిలి వెళ్దామని ఆలోచించే వాళ్ళు మీరు. అందుకే భవిష్యత్తులో అలాంటి సుకుమార్ని మీరు చూడకూడదు అనుకుంటే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి సార్. ఇది స్వార్థం కాదు, కనీసం మా పిల్లలైన విలువలతో పెరుగుతారని. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మేము క్షమిస్తాం. మా ఇంట్లో ఏ విషయమైనా సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళకే వదిలేస్తాం. ఇది శాంకర్కి సంబంధించిన విషయం, వెళ్ళి దాన్ని కలుసుకో. వెళ్ళు బాబు, వెళ్ళు. ఓ పెళ్ళి నీది కాదా? ఇది అడగడానికి ఎంత దూరం వచ్చావా అక్క? ఇతను మారే శంకరి. యాక్చువల్లీ మీరు బయటికి వెళ్ళండి. అంటే శంకరి మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు. లవ్ అని డేటింగ్ అని ఆఖరికి ముద్దు పెట్టుకునేదాకా వచ్చి ఫ్రెండ్స్ గా ఉండిపోదామా అంటే సరే అని వెళ్ళిపోతావా? అలా కాదు. మాట్లాడుతున్నానా? నాకు పెళ్ళొద్దని నా చెల్లెలికి ఫిక్స్ చేయడానికి నా తల ప్రాణం తోపుకొచ్చింది. చూసావా చూసావా, నువ్వెప్పటికీ సుకుమారుడివి కాదు, రాయివి. వెళ్ళొద్దు శాంక్రి, వెళ్తే ఖాళీ అయ్యేది గదియే కాదు నేను కూడా అని అంటావేమో అనుకున్నాను. చూడు వండరాయిలో ఎలా నిలబడ్డావు. వెళ్ళి ఇక్కడి నుంచి. మాట్లాడొద్దన్నావు, మాట్లాడమంటావా? వెళ్ళకు శాంక్రి, నువ్వు వెళ్తే ఖాళీ అయ్యేది గదే కాదు నేను కూడా. నీకోసం ఎంతో దూరం నుంచి వచ్చాను, నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్. సుకుమార్ కథ ఏమైందంటారా, రాజకుమారుడు రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఇప్పుడు సుఖంగా లేడు. మా నాన్నకి ఇప్పుడు సుకుమార్ దేవుళ్ళగా కనిపిస్తున్నాడు, ఎందుకంటే దేవకి రాక్షసులా కనిపిస్తుంది కాబట్టి. నువ్వేన అయ్యవరా బాబు, తెక్కగానే మర్యాదగా మాట్లాడవుడు. దానికి పొగర్రా, అనుపించు. నువ్వేగా పోయేదాన్ని ఇంట్లో పెట్టుకున్నా, ఎంజాయ్ చేయి. నెట్టమ్మా, కొంచెం నెట్టమ్మా, లేకపోతే నా మొగుడి నెట్టమను. చూడు చేయాల్సినంత చేసి ఎక్కడున్నాడా దుర్మార్గుడు? మాకు తెలుసులేవయ్యా, కనీసం చేతులన్నా కడుక్కొని సార్. ఆహా పోవమ్మా, బుజ్జమ్మా అమ్మాయిని కన్నామంట. ఇది కూడా నీ కూతురు బుజ్జులు. ఏం పేరు పెడదాం? చేశారంటున్నారు, మరి మీ స్నేహితులకు ఏమైనా చేశారా? ఎప్పుడు చెరువు గట్టం చెంబట్టుకు వెళ్ళేవాడిని పలకరించి చిలగ్గాడు, ఎప్పటికీ అదే పని చేస్తున్నాడు, కాకపోతే వేరే స్టైల్. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఎల్లవో మండోదరకి బెవడ తీసింది. పెద్ద పందెం గారి దయవల్లి దొడ్లు కట్టుకున్నాను, ఈ దయవల్లి ఇయ్యాడు ఇల్లు కట్టుకోబోతున్నాను. రండి బాబు రండి, మొగాళ్ళకు రూపాయి ఆడళ్ళకు ఫ్రీ. పెద్ద పందాన్ని భయపెట్టి అడి ప్యాకెట్ క్లబ్ ని ఊర్లో బాత్రూమ్ కింద ఏర్పాటు చేయించాడు సుకుమార్. అందరు బ్లాక్ మెయిల్ తట్టుకోలేక చిన్నింటిని పెద్దింటికి తెచ్చేసుకున్నాడు పెద్ద పన్నం. పిల్లలు డైపర్లు కొనాలా? ఏంటి పాల డబ్బాలు కూడా కావాలా? వీళ్ళ మేపాలంటే పాల డబ్బాలు సరిపోవు, పాల పీపాలు కావాలి. ఇప్పటికే వీళ్ళని మేపడం కోసం 2 ఎకరాలు అమ్మాం, చాలా ఊరుకోండి. తాను సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ తోటి భూతాల రాజు, అదే మన పిడుగురాజు, పక్కూళ్ళలో పెద్ద తాయెత్తులు షోరూమ్ పెట్టాడు. ఇది అదే
ఇదే అర్థం కదా అతి పెద్ద భూతం కాశ్మోరా ఇదిగో ఈ పెద్ద తాయిత్తు మెళ్ళేసు ఈ చిన్న తాయిత్తు నోట్లు వేసుకుని మింగే ఫాస్ట్ ఫింగరింగ్ ఉన్న పటాపంచలు సూర్యకారం బ్యాచ్ ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాడు అబ్బో చాలా ఫాస్ట్ ఫింగరింగ్ చేస్తున్నాం ఇప్పుడు మరికి తొడట్లేదు కొడుతున్నాను సరే గానీ నాకు జావా అందులో ఉంది ఇది కాదు రాగి జావా ఎనర్జీ నువ్వు ఎప్పటికి మారవేంట్రా చిరాక దుమ్ముగడేమో ఇంగ్లీష్ బాగా నేర్చేసుకుని టెలికాలర్ గా పనిచేస్తున్నాడు జస్ట్ ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ ఓ యా ఐ గాట్ యువర్ న్యూ ప్రాజెక్ట్ టు ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ దట్ ఓ మై గాడ్ ఇంగ్లీష్ లో మాట్లాడి చిరాకు వచ్చేస్తుంది ఒరే ఇంగ్లీష్ బాబాయ్ కసెప్తల్లో మాట్లాడుతున్నామే సాయంత్రం సాంఘిక ముఖ పుస్తకంలో కలుసుకుందామే ఏమంటావు అరే ముఖ పుస్తకం అంటే అదేషా క్యాష్ బుక్ క్యాష్ బుక్ Oh my goodness. Come on, man. Facebook, dude. Facebook. Download is going to download the project outsourcing. I'm going to get a server download. మండోదరతే ఆరోగ్య సూత్రాలు బాగా ఫేమస్ అయిపోయి పొద్దున పొద్దు టీవీ ప్రోగ్రామ్ లో జై ప్రకృతి వైద్యం కల్పరా కేశవ కపాల బాతి మనిషికి నూతన ఉత్సాహాన్ని సుకుమార్ వాళ్ళ నాన్న లైఫ్ లో రిలాక్స్ అవుతున్నారు ఎందుకు నాన్న పెద్దోడు అయిపోయావు కదా పర్లేదు నాన్న అమ్మరాజ్ శక్ అదే మన నవగ్రహాలు గడిచేత వర్ధనమ్మ పేరుతో వృద్ధాశ్రమం నడిపిస్తున్నాడు సుకుమార్ అర్థమైందా మీరు కూడా ఫారెన్ లో ఉన్న మీ ఊరు వాళ్ళందరినీ నెట్వర్క్ లో పెడితే మీ ఊరు కూడా డెవలప్ అవుతుంది మా ఊర్లాగే దండేసుకో సార్ కూలని రాలిపోయినాయండి ఇంకోటి తెప్పిస్తాను నెక్స్ట్ షోకి పట్టుకొచ్చే శుభం